ఒక షర్ట్ కూడా లేదే. ఉదయాన లేచి బయటికి వెళ్దామంటే ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమే. లక్ష్మి వస్తున్నానండి. ఇస్త్రీ బట్టలు రాలేదా? లాండ్రీ వాడు సాయంత్రమే తీసుకొస్తాడు. ఏదో ఒక రోజు ఈ లాండ్రీ వాడిని బట్టి ఉతికేస్తాను చూడు. అర్జెంట్ గా బయటకు వెళ్దామంటే ఇంట్లో ఒక షర్ట్ కూడా లేకపోతే ఎలా చెప్పు? నేను ఎంత చెప్పినా వినకుండా ఉన్న మూడు షర్ట్లు లాండ్రీ వాడికి వేసేశారు. ఇప్పుడు నా దగ్గర వాపోయి ఏమి లాభం? నీ దగ్గర వాపోకుండా ఇంకెవరి దగ్గరకైనా వాపోతే ఊరుకుంటారా ఏమిటి? ఏంటన్నా ఇది, అన్ని షర్ట్ మీరు వేసుకున్నారు? నా షర్ట్ ఒకటి కూడా లేదమ్మా. పర్వాలేదు, ఈ షర్ట్ లో మీరు వచ్చే హృతిక్ రోషన్ లో ఉన్నారు. అవును, హృతిక్ రోషన్ నాలాగా రోజు అరేర్స్ కలెక్ట్ చేయడానికి వెళ్తున్నాడు కాబోలు. అవును, మీ అన్నయ్య ఎక్కడ? కండల్ని కరిగిస్తున్నాడు. ఐ మీన్ పంప్ లో నీళ్లు కొడుతున్నాడు. అంతే కదా. ఏ ఆర్మ్స్ట్రాంగ్? ఏంటి ఆర్మ్స్ట్రాంగా? ఆర్మ్స్ట్రాంగా ఉండల్లో అందుకే పిలిచా. ఈ బోర్ పంప్ లో ప్రతిరోజు నీళ్లు కొట్టి కొట్టి ఏరియా లేడీస్ అందరి కూడా ఆర్మ్స్ట్రాంగ్ అయి ఉంటాయి. ఎనికేరు కూడా నీళ్లు కొట్టి పెట్టవా? అదేదో నన్ను అడగచ్చుగా, నేనైతే నీ గంగాలో నింపేస్తా. థాంక్ యూ. ఇందా పెట్టు. మీ అరియర్ స్టెబులు ఈ రోజు వస్తాయి నాన్న. నీ నోట్ చల్ల వల్ల ఈ రోజైనా పని అవ్వాలి. ఏమిట్రా? అబ్బే ఏం లేదు. ఏంట్రా? నాన్న పాకెట్ లో సిగరెట్. అయ్యో ఏమిటమ్మా? ఏం లేదు నాన్న. నాన్న నాకు 10 రూపాయలు కావాలి. ఎందుకు? బస్కి. ఉదయానే కదా బస్ కానీ 10 రూపాయలు ఇచ్చాను, మళ్ళీ ఏమిటి? అదేంటి నాన్న షర్ట్ కి? ఏయ్, నువ్వు సిగరెట్ కలుస్తున్నావా? అందుకే మళ్ళీ 10 రూపాయలు అడిగావా? అయ్యో నేను కదా వాడు. ఓహో, త్వరగా సిగరెట్లు ఇవి. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? ఈనాటి యువకులకి ఇదొక టానిక్. టెన్షన్ పడుతుంటారు కదా రిలాక్స్ అవడం కోసం. రోజుకి 2-3 సార్లు టెన్షన్ అవ్వమని చాలు. ప్యాకెట్ లెక్కన టెన్షన్ అవుద్దని చెప్పు. సార్ కి రేపు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంది. ఏంటి? ఏమిట్రా ఉస్సు, నిండా మునిగిన వాడికి చలేమిటి? నీకు కావాల్సింది చెప్తే విన్నా. సాయంత్రం ఇంటికి వస్తావుగా? అచ్చ నిందాను పర్ణ్యదు, నిండా ములుగునోడికి చలేమిటి అంటే? ఖచ్చితంగా తెలుసుకోవాలా? ఇవ్వా. ఆయన సెలక్షన్ ఆఫీసర్ అనుకుంటాను. రమణ. పేరేంటి? నా పేరు నటరాజ్ సార్, పులివెందుల నుంచి వస్తున్నాను. మీ కులమే సార్, గ్రామ పెద్ద గారు లెటర్ కూడా ఇచ్చి పంపించారు సార్. ఆయన బాగున్నారా? ఆయన బాగానే ఉన్నా సార, వచ్చేటప్పుడు కూడా ఆయనతో మాట్లాడి వచ్చాను సార్. ఫైలు పటేల్ నుంచి. నెక్స్ట్ సార్. నా పేరు శ్రీనివాస్, చిత్తూరు జిల్లా. 3 ఏళ్ళుగా ట్రై చేస్తున్నాను. హైట్ 175. రికమెండేషన్ ఉందా? లేదు సార్. వెళ్ళు ఆడపక్క వెళ్ళి నుంచో. ఏయ్ పోవయ్య, అటేళ్ళ నుంచో. నెక్స్ట్. సరిగా నిలబడు. నమస్కారం సార్, నా పేరు రాఘవ. 60 కిలోలు. విశాఖపట్నం జిల్లా నుంచి వస్తున్నాను. మా నాన్నగారు పార్టీ సెక్రటరీగా ఉన్నారు సార్. మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అక్కడ పెట్టు స్వయంగా లెటర్ రాసి ఇచ్చారు సార్. నెక్స్ట్. 42 బైసెప్స్ 18. హలో సార్, మినిస్టర్ గారు లైన్లో ఉన్నారు సార్. హలో సార్, నేను చూసుకుంటాను సార్. పేరేంటన్నారు? తప్పక తప్పకోయా. విజయానంద్ ఎవరక్కడ? నేనే సార్. ఉన్నాడు సార్. సార్ నేను మినిస్టర్ గారు బంధువుని. ఓకే సార్, నేను చూసుకుంటాను అటెల్ నుంచి. థ్యాంక్ యూ సార్. పేరేంటి? ఎస్ విక్రమ్ సార్. ఇవన్నీ ఏంటి? స్కూల్లో కాలేజీలో తీసుకున్న ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ సార్. రికమెండేషన్ ఉందా? లేదు సార్. ఎవరికైనా అమౌంట్? ఆ ఉద్దేశం లేదు సార్.
మరి ఏ నమ్మకంతో సెలక్షన్స్కి వచ్చావు? నా మీద ఉన్న నమ్మకంతో సార్. ఎందుకు సార్ రికమెండేషన్ కావాలి? నా దగ్గర టాలెంట్ ఉంది, అర్హత ఉంది. సరే వెళ్ళు. వెళ్ళవయ్యా, అటెల్ నుంచో. నెక్స్ట్. సరిగ్గా నిలబడవయ్యా. హైటు వెయిట్ అన్నీ ఉండి కూడా వాళ్ళు అడిగే వెయిట్ మన దగ్గర లేదు కదరా సార్. రికమెండేషన్ లెటర్స్తో వచ్చిన వాళ్ళందరినీ బయటకు వెళ్ళమను సార్. మరి వెళ్ళని గ్రౌండ్కి వెళ్ళమను సార్. వీటిని తీసుకెళ్ళి చెత్తకుండీలో పడే సార్. పోలీసు వాళ్ళు ఆ మాటను యూజ్ చేయకూడదు. ఆ ఉద్దేశమే తప్పుకి నాందవుతుంది. నేను కులసంగ నాయకుడికో మినిస్టర్కో తలవంచుంటే ఈ పాటికి మీరు బయటకు వెళ్ళి ఉండేవాళ్ళు. ఒక పోలీసు వాడు వైన్ షాప్ వాడికి రుణపడి ఉంటే వాడు అమ్మే దొంగ సరుకు గురించి పట్టించుకోకుండా ఉండాలి. ఒక రౌడీకి రుణపడి ఉంటే వాడి రౌడీసాన్ని పట్టించుకోకుండా ఉండాలి. వై? పోలీసులు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే రుణపడి ఉండాలి, రైట్? నేను పోలీస్ ఆఫీసర్ నన్ను కూడా చూడకుండా ధైర్యంగా సమాధానం చెప్పావు. ఆ దిల్లే చాలా ముఖ్యం. థ్యాంక్ యూ సార్. ఇంకా రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటిని బాగా చేయి. థ్యాంక్ యూ సార్. Thank you.
జెండాలో నా ఉన్నవి మూడు రంగులు కాదోయ్యు. వేగం వేగం ఆగడి వేగం రాగం తీస్తే తెలుదు, పట్టే పట్టే గుండల్లో నా సూర్యుడొస్తే తెలుదు. హిట్లర్ కాలంలో ఆ టాలింగ్ చాప్లన్ దిల్, బ్రిటిష్ కాలంలో ఆ కదర్ షట్టే దిల్. ఈనాడైనా ఓడిపోని డైరెక్ట్ వేరే దిల్. అమ్మకి నాకు డౌట్ ఏంటి, వీళ్ళిద్దరు ఎవరిలో వచ్చేస్తున్నా? అయ్యో వాడికి ఎక్కువైనట్టుంది, పడుకో పెట్టండి. మ్యారేజ్ బ్రోకర్ ఉదయం ఈ ఫోటో ఇచ్చి వెళ్ళాడు, ఇది మీకు చూపిద్దాం అనుకుంటే. నీకు నచ్చాడా? అమ్మకి నాన్నకి నచ్చాడట, నాకు కూడా నచ్చాడా అన్నయ్య? లే ఎప్పుడు లేదు మర్యాదకి ఇవాళ అన్నయ్య అంటోదరా? అయ్యో సిగ్గుపడుతోంది. నన్ను ఎందుకులా తిప్పిస్తున్నారు? అబ్బా నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకున్నట్టావేంటి? నీ పెన్షన్ పేపర్లో సంతకం కావాలా వద్దా? అలా అడుగుతారేమిటి? ఇంకో 10,000 ఇస్తేనే నీ పేపర్లు మూవ్ అవుతాయి. అదేమిటి సార్ మళ్ళీనా? ఏంటయ్యా మళ్ళీనా? గవర్నమెంట్ ఆఫీస్లో ఫైల్స్ చేతితో తోస్తే మూవ్ అవ్వవు, కరెన్సీతోనే మూవ్ చేయాలి. సార్ రూల్స్ ప్రకారం పోయిన నెలలో నా పెన్షన్ డబ్బు సెటిల్ చేసి ఉండాలి. ఏంటి రూల్స్ మాట్లాడుతున్నావు? వెళ్ళు వెళ్ళి రూల్స్ ప్రకారం నీ పని ఎలా జరిపించుకుంటావు జరిపించుకో. ఏంటి పెద్ద తెలిసినట్లు మాట్లాడుతున్నావు? నిన్న ఎక్కడ వెతకాలయ్యా? అరే రే రండి మాధవ్ గారు, మీ ఫైల్ రెడీ అయింది, ఇదిగో వస్తుంది. ఇంట్లో ఇచ్చాను, ముందు వచ్చి పని చూడు. సార్ అమ్మాయికి పెళ్లి వేరే ఫిక్స్ అయింది, 10,000 ఇస్తే పని అవుతుంది కదా. అలారా దారికి. ఏమిటో తెలిసినట్టు పెద్ద లా పాయింట్లు మాట్లాడావు? ఏమయ్యా 40 సంవత్సరాలుగా మాస్టర్ ఉద్యోగం చేశానన్నా, ఎక్కడ ఎలా నడుచుకోవాలో నేను నీకు పాఠం చెప్పాల్సి వస్తుంది. ఏమైందన్నా? ఏమి లేదురా. ఏమన్నాడు అతను? ఏమయ్యా సుబ్రహ్మణ్యం, మా ఇంటి అడ్రస్ తెలుసు కదా, మర్చిపోకుండా తీసుకురా. అలాగే సార్. ఏం తీసుకురావాలట? ఇంకో 10,000 లంచం అడుగుతున్నాడు రా, అది ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వాలట. మీ మొగుడు లేడా? మీ ఆయన గారు ఇంట్లో లేరా అని వారిని నుంచునే నడుస్తున్నాడు. ఎవరే? సుబ్రహ్మణ్యం గారి అబ్బాయిని. సుబ్రహ్మణ్యం? ఓ ఆయన కొడుకువా? రా రా రా, డబ్బు తీసుకొచ్చావా? ఎందుకు? ఎందుక? మీ నాన్న ఫైల్ మూవ్ చేయాలని చెప్పాడే అందుకు. అది నీ డ్యూటీ, అది చేయడానికే గవర్నమెంట్ నీకు జీతం ఇస్తుంది. భలే చెప్పావు లేవయ్యా, బోడి జీతం డబ్బులు నేను నమ్ముకొని ఉంటే గడ్డం గీసుకోవడానికి బ్లేడ్ కొంటానికి కూడా నా భార్యతో డిస్కస్ చేసి బడ్జెట్ వెయ్యాలి. వట్టి చేతులతో వచ్చి కహాని చెప్తున్నా. ఏయ్ ఈ టీవీ ఎంతో తెలుసా నీకు? ఎంతో తెలుసా? దీన్ని నేను ముందుగా కొన్నాను, దీనిలో ప్రోగ్రామ్స్ కన్నా ప్రకటనలే ఎక్కువ వస్తున్నాయి. ఇది కొను అది కొను అని అవి కొనడానికే నేను డబ్బులు అడుగుతున్నాను. ఇదిగో ఈ ఆడియో సిస్టమ్, విసిడి, ఇవన్నీ చాలా కాస్ట్లీ ఐటమ్స్. అలా చూడు డైనింగ్ టేబుల్, దీనిపైన ఉన్నది బెల్జియం అద్దం, 30,000 రూపాయలు. నాకు వచ్చే ముష్టి 7,500 రూపాయలు జీతంతో ఇవన్నీ కొనగలనా? ఇదిగో వేలార్థం చూసావా, రేట్ ఎంత అని అడిగాను, 8,000 రూపాయలు అన్నాడు. రేట్ ఎక్కువ వదిలేసి రాగలనా? అందుకే కొన్నాను. చూసావా ఎంత బాగుందో. ఈ రాష్ట్ర ప్రజల దగ్గర ముస్తెత్తుకుని బెల్జియం అద్దం మీద భోజనం చేస్తున్నావా? ఏంటి వదంటావా? వదిలేనా? సరే పోలీసులు రాని. ఇవన్నీ ఎందుకు పాల్గొట్టావు నన్ను అడగడానికి ముందు నీ జీతం ఎంత, ఇవన్నీ ఎలా కొన్నావు నిన్ను అడుగుతారు, పర్వాలేదా? ఇదే టీవీలోనే రాబడికి మించి ఆస్తులు కూడబెట్టిన వాళ్ళు కేసులు కోర్టులో తిరగడం చూపిస్తున్నారు, నువ్వు చూడటం లేదా? చూడటం లేదంట్రా? చూడని వాడికి ఎందుకురా టీవీ? గవర్నమెంట్ ఆఫీసులో ఫైల్ కదలాలి అంటే కరెన్సీతో కదిలించకూడదురా, చేత్తోనే కదిలించాలి. ఏంటది గోల్డ్ పన్ను? నిన్నే కట్టించాను. సేఫ్టీ లాకర్ లో ఉంచాల్సిన గోల్డ్ ని సెప్టిక్ ట్యాంక్ లో పెట్టుకుని ఉన్నారా? ఏమిటి సార్ ఇది, డైరెక్ట్ గా మీరే మా ఇంటికి వచ్చి? మాస్టర్
అమౌంట్ రిసీవ్డ్ అని ఇందులో సంతకం పెట్టి డబ్బు తీసుకుంటే నా దారిని నేను పోతాను మాస్టర్. చెక్కు డిమాండ్ డ్రాఫ్ట్ కాకుండా ఎక్కడో క్యాషే తీసుకొచ్చారే. అయ్యో ఆ బాధలేవో నేను పడతాను, సంతకం పెట్టండి మాస్టర్. ఏమైంది దీనికి, ఏమి అర్థం కావటం లేదు. నమస్కారం బాబు. వీడు మీకు ముందే తెలుసా మా అబ్బాయి? తెలుసు మాస్టర్, ఒక్కసారి ఒకే ఒక్కసారి చూశాను అంతే. కానీ ఈ జన్మలో మర్చిపోలేరు. అసలు ఏం జరిగిందిరా? ఏం లేదు నాన్న, పావు కదురు పాలు పోస్తుంటే వాళ్ళు, నేను దాని పళ్ళు పీకేశా. నీ పాపము పండెను లేడు, నీ భరతం పడతా చూడు. రేయ్ ఓవర్గా లుక్ లేవకండిరా, ఇంకొద్ది రోజుల్లో మనం పోలీసులు అవ్వబోతున్నాం. అది సరే, మనం దమ్ము కొట్టడానికి డబ్బులు లేక అల్లాడుతుంటే వీడి చూడు జాలికి వాకింగ్ చేస్తున్నాడు. టైటిల్ ట్యూనే రావట్లేదురా? ఎలాంటి ట్యూన్ కావాలనుకుంటున్నావు? అదేరా, గత 3 సంవత్సరాలుగా టీవీలో టైటిల్ సాంగ్ పాపులర్ అయింది కదా, అలాంటి ఒక ట్యూన్ కావాలి. ఏంటి ఆ ట్యూన్? అయ్యో పాపు చదువుకున్న బిచ్చగాళ్ళ ఉన్నాడే. అవునే, గంగా యమునా సరస్వతి అలా ఉండాలి. మామా దమ్ము కొట్టడానికి డబ్బులు లేవనుకుంటే ఒక క్వార్టర్కి రెడీ చేసావు, చాలా థ్యాంక్స్ రా. అంకుల్ అంకుల్ మీరు డబ్బు ఉన్న వాళ్ళ లేక ముష్టి వాళ్ళ? అందమైన మంచి మంచి ఆంటీలు ఉన్నారే, ఇదిగో నేను వస్తున్నా. పెట్ట పెట్టలాడిపోతుంది, నీ పక్కన కూర్చోవచ్చు. ఆ బస్సు లేడీ స్పెషల్ రా. అయ్యో నువ్వు మాట్లాడేది లేడీ పోలీస్తో రా. మా అక్కయ్య వీడు ఆ విజయవాడ మనోహర్ లాంటి వాడే, పోలీస్ స్టేషన్ లాక్కుపోండి. ఇక్కడే ఇలా వాయిస్తుందే, స్టేషన్ లో ఇంకెలా వాయిస్తుందో. అయ్యో బస్సు మిస్ అయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి అన్ని లేటే, స్నానం లేటు, టిఫిన్ తినడం లేటు. సార్ నెక్స్ట్ బస్ ఎప్పుడు వస్తుంది? ఈ సిటీ బస్ అన్ని మేఘమతన వర్షాలు లాంటివి, ఎప్పుడు కురుస్తాయో ఎలా కురుస్తాయో ఎవరికీ తెలియదు. వీటి వ్యవహారం కూడా అలాంటిదే మేడం. అయ్యో 10:30 ఇంటర్వ్యూ, అప్పుడే 10:15 అయింది. మీరు బ్రేక్ వేస్తారు, బైక్ అదురుతుంది, బాడీ టచ్ అవుతుంది, నా కదోలా ఉంటుంది. అయితే దీనికి ఒకే దారి ఉంది. ఏమిటా దారి? వీపు వీపు మాత్రం నచ్చింది. ఓరి విధవా, ఇలాంటి కొత్త టెక్నిక్ ఒకటి కనిపెట్టి యువతీ యువకుల ఆశల దీపాల్ని ఉఫ్ఫురు పూజేశావు కదరా. ఏవండి ఈ సిటీలో ఎన్ని బస్సులు తిరుగుతున్నాయో తెలుసా? లెక్క పెట్టి చెప్పేలాగా మీ ఇంటర్వ్యూ పూర్తయిపోతుంది, పర్వాలేదా? నాకు తెలిసినంత వరకు మన ముందు ఒక బస్సు వెళుతుంది అంతే. ఇంత చిన్న ప్రశ్న కూడా ఇతనికి ఆన్సర్ తెలియదు. చూడండి సూపర్ ఐడియా కదా, మనం కూడా ఇదే ఫాలో కావచ్చే, అప్పుడే మనకి సేఫ్టీ. హలో, ఐ యామ్ అడ్వకేట్ భగవాన్, డైవర్స్ కేసుల స్పెషలిస్ట్ ని. ఆర్యాభర్తలిద్దరూ ఎడమకం పెడమకంగా ఉంటారని విన్నాను, అది ఇప్పుడు స్వయంగా చూస్తున్నాను. సారీ అండి, మేము హస్బెండ్ అండ్ వైఫ్ కాదు. అలాగా? మీరేం దిగులు పడకండి, మీ ఇద్దరిని ఎలాగైనా కాంప్రమైజ్ చేసి నేనే దగ్గర నుండి రిజిస్టర్ మ్యారేజ్ జరిపిస్తాను. నాన్సెన్స్, నీ పని చేసుకుని పోవయ్యా. ఇదేనా మన పని? మా నాన్న మటన్ స్టాల్ పని చేస్తున్నాడు తెలుసా, బీ కేర్ఫుల్. ఏంటి మటన్ స్టాలా? అరే మామా చూడరా, మనం ఫైనాన్స్ తీసుకొని బళ్ళు కొని అమ్మాయిని లైన్ లో పెడదాం అనుకుంటే వీడేంటో మన ప్లాన్ అంతా చెడగొట్టేలా ఉన్నాడు. బస్సు పట్టుకోగలరు కదా, కరెక్ట్ టైం కి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. కాస్త మాట్లాడకుండా వస్తారా? ఎందుకు సార్ అలా కోపడతారు? నా వెనకాల ఎవరైనా మాట్లాడితే నాకు నచ్చదు. సూపర్ టెక్నిక్ కదా. ఏమండి మన అమ్మాయిని కూడా పక్కింటి అబ్బాయితో బైక్ లో ధైర్యంగా పంపించొచ్చండి. బస్సుని స్టాప్ లో పట్టుకోవచ్చు. అయ్యో నేను దిగాల్సిన చోట వచ్చేసింది. ఇక్కడే ఇక్కడే
ఏయ్ సెంటర్లో ఇంకో తల పెడితే 1 రూపీ కాయిన్లో ఉన్న సింహంలా ఉంటారు. మినిస్టర్ గురించి తప్పుగా మాట్లాడతావరా? నన్ను ఎవరనుకుంటున్నా? చేతిలో మైక్ ఉంటే నోటికొచ్చినట్లు వాగుతావా? మీలాంటి వాళ్ళు ఓ మూల నుంచొని కేకలు వేయగలరే కానీ ఇంకేమి పీకలేరా. నేనెవరో తెలుసా నీకు? రాజకీయ నాయకులు గూండాలు వేసి ఎంగిలి మెతువులకు ఆశపడే నువ్వు నా మీద చేయి చేసుకుంటావా? ఆ లక్ష్యం ఏంటో తెలుసా నీకు? ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత గల ఉద్యోగంలో నువ్వు మినిస్టర్కి తొత్తుగా తయారయ్యావు కదయ్యా, పోలీస్ అయ్యి లుచ్చా పనులు చేస్తావా? నేను చేస్తాను. పోలీస్ బి ఫర్ పవర్, ఓ ఫర్ ఆర్డర్, ఎల్ ఫర్ లా, ఐ ఫర్ ఇన్కమ్, సి ఫర్ కరప్షన్, ఈ ఫర్ ఎన్కౌంటర్. శంకర్ సార్, సార్ షూట్ చేయండి సార్, బుల్లెట్ ఏముందో చెప్పాలి. నమస్కారం. లోపలికి. ఎలా ఉన్నాడు? దిష్టి బొమ్మలా ఉన్నాడు. నా చెల్లెల ఆశ. నమస్కారం. నమస్కారం అమ్మా. ఈ పిల్ల ఏంటి ఇక్కడికి వచ్చింది? పెళ్లి కొడుకు చెల్లెలై ఉంటుంది. పబ్లిక్ మీటింగ్ లాగా చుట్టూ మనం ఉండడం వల్ల వాళ్ళు మాట్లాడుకోవడానికి సిగ్గుపడుతున్నారు. కొంచ నేరం మనం బయట ఉందాం. ఏంటి ఇక్కడే ఉంది? భయంగా ఉందా? థాంక్స్ అండి. ఎందుకు? ఆ రోజు నన్ను డ్రాప్ చేశారుగా, అందుకు. ఆ కంగారులో చెప్పకుండా వెళ్ళాను. కరెక్ట్ టైంకి వెళ్ళినందువల్లే నాకు టీవీలో జాబ్ దొరికింది. పర్వాలేదులే, ఇప్పటికైనా చెప్పారు. మీరేం చేస్తారు? నేను పోలీస్ ఇన్స్పెక్టర్ కాబోతున్నాను, ట్రైనింగ్ కోసం వెయిటింగ్. పాటలు పాడటం వచ్చా? మామూలుగా పెళ్లి కొడుకు అమ్మాయిని చూసి పాట వచ్చాని అడుగుతాడు, నువ్వు ఉల్టాగా ఆయన అడుగుతావేంటి? అతను ఎవరు అడిగారు? ఆ అమ్మాయిని అడిగాను. అతని పక్కన కూర్చున్న ఆ అమ్మాయిని అడిగాను. నచ్చలేటానా? నా చెల్లెలు మీకు నచ్చిందా అని అడిగాను. బాగా నచ్చింది. మీకు నచ్చినట్టేనా? అదే అన్నయ్య మీకు నచ్చాడా అని. నచ్చారు. ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అర్థం కావట్లేదే. ఏదైతే జరిగిందో అది చక్కగానే జరిగింది. ఎక్కడ? బస్ స్టాప్. ఏది జరుగుతోందో అది చక్కగానే జరుగుతోంది. ఇక్కడ? ఎస్. ఏది జరగాలనుందో అది కూడా చక్కగానే జరుగుతుంది. నేను చూడలేదే. ఇక పైన చూస్తారా? తర్వాత పెళ్లి నీకా నాకా? ఇద్దరికి. పెళ్లి కొడుక్కి నీకు. మాట్లాడుకున్నారా? మాట్లాడుకుని ఫిక్స్ అయ్యారా? పెళ్లి కొడుకు గారు ఏం చెప్తున్నారు? ఇందులో చెప్పడానికి ఏముంది? మాకు అమ్మా నాన్న లేరు. ఏదైనా సరే నేనే డిసైడ్ చేయాలి. నా జాబ్ శాలరీ వివరాలన్నీ మీడియట్ మీద చెప్పే ఉంటారు. నాకు చెల్లెలుంది. తన కోసం సంబంధం చూసేటప్పుడు ఆ అబ్బాయికి అన్ని అర్హతలు ఉండాలని తప్పకుండా నేను కోరుకుంటాను. మనం వాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటామో మనం అలాగే ఉండాలిగా. నేనుంటాను. నాకు మీ అమ్మాయి నచ్చింది. నీకు అబ్బాయి నచ్చాడమ్మా విక్రమ్? నీకు? నాకు డబ్బులోకి. మా అమ్మాయి మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు సంతోషంగా ఉందండి. చూద్దాం. ఎప్పుడు? అదే చూద్దాం అన్నారు కదా, ఎప్పుడు ఎక్కడ అని అడిగాను. రేపు ఉదయం 11 o'clock టీవీలో చూడండి. టీవీలోనా? నమస్కారం. ఈ రోజు వంట వార్పు కార్యక్రమంలో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దామా? వెల్కమ్ మిస్ ఆశ. నమస్కారం. వచ్చేసింది. కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా చేయాలన్నది నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. ఏంటది? కుల్ఫీ ఐస్? నోరు మీద. ఇది ఆడవాళ్ళ వ్యవహారం రా. శిరీష నువ్వు చూడమ్మా.
ఇందులో చెప్పినట్టు చేస్తే టేస్ట్ గా ఉండదు, వేస్ట్ అయిపోతుంది. అలా అనకూడదండి. పెళ్లి కాబోయే అమ్మాయిలందరూ తప్పకుండా గమనించాలి. హస్బెండ్ హృదయంలో వైఫ్ చోటు సంపాదించాలంటే ఆయనకి రుచి రుచిగా ఇలాంటి ఐటమ్స్ చేసి పెట్టాలి. అన్నయ్య శిరీష జాగ్రత్తగా చూడు, మీ అత్తగారింటికి వెళ్ళాక గుల్ఫీ చేయడం చేత కాదు అన్నామంటే మొట్టికాయలు పడతాయి. ఓకే ఓకే చూస్తారండి, అందరూ కాస్త హెల్ప్ చేయండి. సరే ఐస్ క్రీమ్ పౌడర్ నేను తీసుకొస్తాను. అచ్చా అమ్ముకుటి నేను హెల్ప్ చేయను. కొన్ని వేడిరా, 2 లీటర్స్ పాలు తీసుకోండి. ఆ 2 లీటర్స్ పాలు తీసుకోండి. ఒక లీటర్ పాలే ఉన్నాయి అమ్ముకుటి, నువ్వు ఒక లీటర్ పాలు ఇస్తావా? ఇవ్వనా? ఆ ఎలా ఇస్తావు? ఇలాగా అమ్మ దొంగ ముందే తీసి పెట్టేశావా? పాలని బాగా మరగ పెట్టాలి, అందులో 1/2 కిలో ఐస్ క్రీమ్ పౌడర్ ని వేసి బాగా కలపాలి. అయ్యో ఐస్ క్రీమ్ పౌడర్ రే, త్వరగా రా, ఐస్ క్రీమ్ పౌడర్ ఎక్కడ? కలిపారా? చక్కెర ని పౌడర్ ని కలిపాక 2 టీ స్పూన్లు వేయాలి. 2 స్పూన్లు వేయి. ఒకటి 2 స్పూన్లు వేసేసా. గోరువెచ్చని వేడిలో అడుగంటకుండా ఇలా కలబెడుతూనే ఉండాలి. అలాగే ఎందా కుట్టి పరిగెది మనసులైతే? నీకు మనసులయ్యేటట్టు నేను చెప్పనా? ఏంటి మగాళ్ళ మాట్లాడుతుంది? ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి 1/2 hour తర్వాత తీస్తే రుచికరమైన కుల్ఫీ రెడీ. ఆ ఇక్కడ కూడా రెడీ. ఏయ్ ఫ్రిడ్జ్ లో పెట్టమంటే గ్లాస్ లో పోసావేంట్రా? మన వీధిలో ఎవరింటారా ఫ్రిడ్జ్ ఉందట్రా? శ్రీరామ్ నామం ఇచ్చే పానకలాగా తల ఒక్కటి తాగేటమే. 1/2 hour నుంచి తీస్తే చాలని చెప్పింది కదూ. ఆ కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో అందరూ నేర్చుకున్నారు కదా. ఈ ప్రోగ్రామ్ గురించి మీ అభిప్రాయాన్ని మా ఛానల్ కు ఉత్తరాల ద్వారా తెలియజేయండి. సరేనా మిస్ ఆశా, మీ హస్బెండ్ హృదయంలో మీరు స్థానం సంపాదిస్తారు. మీ కాబోయే శ్రీవారు ఎంతో అదృష్టవంతులు. ఏమైందిరా మీ అందరికి? నోరు తెరిచి చెప్పండి రా. ఇక్కడ పెట్టిన మైదా పిండి డబ్బా ఎవడరా పట్టుకుపోయింది? జలుపు చేస్తుందిరా? అది కూడా కుల్ఫీ వర్షంలో తరిస్తే జలుబు చేస్తుందని చెప్పావు, ఇప్పుడు కుల్ఫీని చూసి అలా తలుచుకుంటే వెళ్తావేంట్రా? గుల్ఫీ మిమ్మల్ని ఏంటండి నడి రోడ్ల నుంచి ఇలా గుల్ఫీ 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 అని పిలుస్తున్నారు? సారీ సడన్ గా పేరు గుర్తుకు రాలేదు. నేను గుల్ఫీని ఒకసారిగా అన్నాను, మీరే గుల్ఫీ 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 అని మూడు సార్లు. సారీ సారీ, అదే మీ ప్రోగ్రామ్ చూశాను, చాలా బాగుందని చెప్దామని వచ్చాను. ఇట్స్ రియల్లీ సూపర్, వెరీ బ్యూటిఫుల్. మీ ఊరికి కోతలు కోయకండి. ఆ ప్రోగ్రామ్ చేసే ఆవిడ రానంద వల్ల నేను చేయాల్సి వచ్చింది. మీకు అసలు విషయం తెలుసా? మేము చేసిన గుల్ఫీని మేమే తినలేకపోయాం. అనుకున్నాను. ఏదైనా మీరు చెప్పిన దాంట్లో ఒక మంచి మెసేజ్ ఉంది. ఒక భార్య భర్త మనసులో చోటేలా సంపాదించుకోవాలో చెప్పారు, కానీ మనసుకు నచ్చిన అమ్మాయి హృదయంలో చోటేలా సంపాదించుకోవాలో చెప్పనలేదే. మీకు తెలీదా? లేదండి, ఒక అమ్మాయితో మూవ్ అవుతున్నప్పుడు అది ఫ్రెండ్షిప్ లవ్ అని అర్థం కావడం లేదు. ఎలా అర్థం కాకుండా ఉంటుంది? చూడడానికి ఉప్పు తెలగా ఉంటుంది, చక్కెర తెలగానే ఉంటుంది. మనకి డిఫరెన్స్ తెలుస్తుందిగా. అలాగే ఇది గొడుగు వర్షం. ఇది మీ గొడుగు కదూ? ఏ గుల్ఫీ, ఇది నీ గొడుగు. పాపను నీ కాన నీ మనసులో నా ఉండిపోనా ఓమైనా నీ కనులలో నా కంటి పాపను నీ కాన నీ మనసులో నా ఉండిపోనా ఓమైనా నీ రూపములో నే కవినా
ఉంటే నీ ప్రాణమండి. పుట్టినప్పటి నుంచి చెల్లెలి పాదాలు భూమి మీద పడకుండా అరచేతిలో పెట్టుకుని పెంచాడండి. అంతేకాదండి, ఆ చెల్లెల గురించి వీడి గుండెల్లో గుడి కట్టుకుని ఎన్నెన్నో ఆశలు ఆశయాల్ని పెంచుకున్నాడండి. అలాంటి చెల్లెల్ని ఈ సిటీలో పట్టపగలు ఒంటరిగా పంపిస్తాడని ఎలా అనుకున్నారండి? సిరి చిన్నపిల్లగా ఉన్నప్పుడు వీడు టీవీ సీరియల్ రైటర్ అండి, మాట్లాడడం మొదలు పెడితే ఆపడం, మరీ బోర్ కొట్టేస్తాడు. పిట్టిన సీరియల్ ఎలా అవుతారండి? తన పేరు ఆశ. ఆశాన బేషిక్ పెట్టుకోండి, అభ్యంతరం ఉంటుంది. తాళి రెడీగా ఉంది, చూద్దామా? ఓ తప్పకుండా చూద్దాం. అడుగు ముందుకేసవు నరికేస్తాను. పెద్ద నరుకు నారాయణ వీడు. ఎలా ఉంది? బాగుందండి. మిగతా నగలకి తాళికి ఓ వ్యత్యాసం ఉంది తెలుసా? ఏంటది? ఉంగరాలు గాజులు మ్యాచ్ అయ్యలేదో వేసుకుని చూసుకోవచ్చు, కానీ తాళి మాత్రం అలా వీలు పడదు. కరెక్టా? బ్రహ్మాండమైన పాయింట్ పట్టేశాడు రైతును. ఈ తాళిబుట్టు సెంటిమీటర్ తోటి 100 ఎపిసోడ్లు బరాబర మరికి పారేస్తాను, చూస్తూ ఉండు. అక్కడ చూడరా, ఇక్కడ ఎలా ఉన్నాయి? ఆడవాళ్ళ చెవులకు జుమ్కీలు ఎందుకు పెట్టుకుంటారు తెలుసా? చూడరా, ఈ రోజు నీకు పాయింట్ మీద పాయింట్ దొరుకుతుంది. అవునరా, ఇలా పాయింట్ మీద పాయింట్ పట్టేసి వెంటనే బాబాయ్ అనే మెగా సీరియల్ ప్రారంభించి ఆడవాళ్ళ చేత కన్నీరు పెట్టిస్తాం చూడు. మీకు తెలుసా? నాకు తెలియదు, అందుకే అడిగారు. బంగారంలో వజ్రాన్ని పొదిగితే అందంగా ఉండదా ఏంటి? సార్ చెప్పారు కదా, తీసుకోండి మేడం, 100,000 రూపాయలే. ఒరిజినల్ డైమండ్ రింగ్ అమ్మా. సార్ కొనివ్వండి సార్, మీరు ఏం ఉద్యోగం చేస్తున్నారు? పోలీస్ ఇన్స్పెక్టర్ కాబోతున్నారు. మరి ఇంకేంటి సార్, మామూలులో మీకు నెలకు 100,000 వస్తాయి కదా సార్? మర్యాదగా మాట్లాడినా అలాంటి పని కాదు. పోలీసుల గురించి నాకు తెలియదా? పోలీసుల గురించి నీకు తెలుసాయా? ప్లీజ్ గొడవ పెట్టకండి, నేను తీసి ఇచ్చేస్తాను. అయ్యో రావట్లేదే. ఆశా ఏమైంది?
నేను ట్రై చేస్తాను. వాళ్ళే ఇరుక్కున్నారా, నగల కోసం తెచ్చిన డబ్బు మొత్తం ఆ ఒక్క డైమండ్ రింగ్ ఇచ్చేస్తాడు చూడు. ఈ రోజు లక్షాధికారి, రేపు భిక్షాధికారి. ఏమండి రావటం లేదు? అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది, దానికి ఒక దారి ఉంది. ఉంగరాన్ని కట్ చేయబోతున్నావా? వేలు. అయ్యో ఆ అవసరం లేదు, నేనే తీసిస్తాను. మాకు డౌట్. ఏంటి? అదే ఆ ఉంగరం ఊడి రాకపోయేసరికి కత్తితో వేలు కట్ చేస్తా అన్నారు కదా. సపోజ్ వీడి కోసం బంగారం వెళ్తాడు కొని అది వాడి మొలకు కట్టేది రాకుండా చిక్కుపోతే అప్పుడేం చేస్తారు? దానికి కూడా ఒక దారి ఉంది. ఏమిటి ఆ దారి? ఇది జ్యువెలర్సా లేక కిల్లర్సా? అదే తెలియలా, చేసే కూలీ తరుగు లేదనే అండం వల్లే కదా జనం లోపలికి వస్తున్నారు. అసలుకే మోసం వస్తే ఏం చేయాలి? జంప్ అయిపోవడం. ఏంటి ఈయనకి హోటల్కి దారి తెలీదంట, నేనే ఈయన తీసుకొస్తాను. బాయ్. అయితే నువ్వు నాతో వస్తావా? ఎక్కడ పోంచేద్దాంరా, ఎక్కడ పోంచేద్దాం? ఎప్పుడు చూసినా తిండుకోలేనట్రా. మీరు ఎక్కడో చోటు పెట్టిస్తాడులే. ఏరమ్మా మీ ప్రోగ్రామ్ ఏంటి? గవర్నర్ కలవబోతున్నావు. ఏంటి అలా అడుగుతావు? నీ ప్రోగ్రామే కదరా మా ప్రోగ్రామ్. రే మేము ఫ్యామిలీగా పెడతాం. నువ్వు ఫ్యామిలీనా? అంటే నేనేమైనా చెత్త కుండీలో దొరికిన అనాథనా? నేనేమైనా గుడి దగ్గర అడుక్కునే కుష్టి వాడినా? నేనేమైనా ప్లాట్ఫామ్ మీద పిక్ పాకెట్ కాడినా? ఇదేం బాగాలేదు. నీలాంటి వాళ్ళందరికి లవర్ సెట్ అయ్యేంత వరకు ఫ్రెండ్స్ కావాలి. సెట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ కట్ చేయాలని చూస్తారు. రే నువ్వేమైనా మాట్లాడేవా? రే చచ్చిపోయిన తాత మీద ఒట్టేసి చెప్పు. నేను అన్నదేది నీకు వినిపించలేదురా? వినిపించలేదురా? ఆశా నువ్వు కూర్చో, ముందు వెనక తెలియని వాడితో మనకేంటి మాటలు? ఎరా మా ముందు వెనక గురించి నీకు ఇంతవరకు తెలీదా? ఏమంటాడు రా వీడు? ఇకపై ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉంటాను, ఉంటే నా వంశగౌరవం దెబ్బతింటుంది. ఆగు, ఇప్పుడే రా అసలు సీన్ ఉంది. ఇప్పుడు ఈ పిల్ల బైక్ మీద ఎలా కూర్చుంటుందో చూసే వెళ్దాం. కూర్చో. ఇప్పుడు నాకు నిజం తెలియాలి. ఇప్పుడు మాత్రం రోడ్లో ఎత్తుపలాలే రావా? స్పీడ్ బ్రేకర్స్ ఉండవా? ఉంటాయి. బైక్ అదర్నే అదరదా? అదరుతుంది. లేక సార్ సడన్ బ్రేక్ వెయ్యరా? ఇప్పుడేం చేస్తాం? దానికి ఒక ఐడియా ఉంది. ఏంటి ఐడియా? పడకుండా ఇలా గట్టిగా ఇంకా వలించుకుంటాను. నన్ను మూర్ఖుని చేసి పోయింది కదరా, కిసుక్కు నవ్వి మోసం చేసింది కదరా. ఈ ఆడవాళ్ళు ఎప్పుడు దగ్గర అవుతారో ఎప్పుడు దూరం అవుతారో అర్థం కావడం లేదురా. ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోలేను. నువ్వు సీరియల్ డైరెక్టర్ అలా అవుతారా? అర్థం చేసుకుంటాను, త్వరలో నీ అర్థం చేసుకుంటాను. మిమ్మల్ని విషయం అడగనా? ఎవరు ఊడు తీయలేని ఉంగరాన్ని మీరు మాత్రం ఎలా ఈజీగా తీశారు? మనసుకు నచ్చిన అబ్బాయి చేయి తగిలితే ఎలాంటి అమ్మాయి కరిగిపోతుంది. టిఫిన్ టేస్ట్ గా ఉంది కదా. అలాగే వాకింగ్ వెళ్దాం. అవును నాకు తెలియక అడుగుతున్నా, నువ్వు అన్నయ్య ఆయన వాకింగ్ చేయాలంటున్నారు. వెళ్ళవను అన్నయ్య. ఓకే వెళ్ళు వెళ్ళు. ఏంటి సార్ చిన్నపిల్లని పట్టుకుని అలా కొట్టారు? ఏంట్రా వాగుతున్నావు? మీరు వెళ్ళి బిల్ పే చేసేయండి. ఎందుకు తొందర పడుతున్నావు? వాడే బిల్ తీసుకొస్తాడు కదా. మనం వాకింగ్ వెళ్దాం. ఓకే ఇప్పుడు కనుక ఒక ఫిగర్ దొరికితే. ఏయ్ ఏయ్ ఆగు. ఏమిటే నాన్సెన్స్?
ఇది నీ బాబుగడి బీచా? ఏ నీకు రాదా? మర్యాదగా మాట్లాడు. బీచ్ లో జనాన్ని బుట్లో వేసుకోవడానికి వచ్చా? నీకు మర్యాద ఇవ్వాలా? కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నావా లేకపోతే తీసుకునే వచ్చావా? చెప్పు చెప్పు. ఏమైంది చూడండి, తాగేసి వచ్చి వీడు ఏదేదో బాగుతుంది. వీడేనా నీ కస్టమర్? వీడో మజ్జును, నువ్వు లైలావే. పబ్లిక్ లో నీచంగా బిహేవ్ చేయి. ఏంట్రా బోడి పబ్లిక్? పబ్లిక్ అట పబ్లిక్. ఇలా చూడు, డీసెంట్ గా బిహేవ్ చేయి, లేదంటే న్యూసెన్స్ కేసులో బుక్ చేసి బొక్కలు తోయిస్తాను. నన్నే బొక్కలు తోయిస్తావా? ఏం జరిగిందా ఇక్కడ? అదెందుకు అడుగు తెరలేండి సార్. ఇన్స్పెక్టర్ శంకర్ లేడు, ఎప్పట్లాగే మందు కొట్టొచ్చి ఒంటరిగా ఉన్న అమ్మాయితో తప్పుగా ప్రవర్తించాడు. తనతో వచ్చినాడు ఊరుకుంటాడా? నాలుగు వడ్డించి వెళ్ళాడు. ఊళ్ళో వాళ్ళు కడుపు మంట ఊరికే పోతుందా? అందుకే ముక్కు మొహం ఏకం చేసేశాడు. మత్తు మంది ఇస్తే నొప్పి తెలీదు. వద్దు, నాకు తెలియాలి, అప్పుడే వాడి మొహం నా మనసులో నిలిచిపోతుంది. సార్, వాడెవడో తెలిస్తే? తెలియలేదే. సారీ డాక్టర్, వెతకండి. వాడికి వయసు 25 నుంచి 30 లోగా ఉంటుంది. సిటీలో వాడు ఎక్కడున్నాడో కనిపెట్టండి. రౌడీల్ని, ఆ ఏరియాలో ఉన్న దాదాల్ని అడిగి తెలుసుకోండి. బీచ్లో పల్లీలు అమ్ముకునేవాడిని, ఐస్ క్రీమ్లు అమ్ముకునేవాడిని అందరినీ లాక్కురండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. సార్, కుట్లు తెగుతాయి సార్. సారీ డాక్టర్, సారీ సారీ డాక్టర్. ఘాటు తెలియకుండా ఆరిపోతుందిగా? ఆరే సార్, సారీ. అర్థం ఏంటి వరా? వాడి మొహం చూస్తుండాల్సింది. ఇక జీవితంలో వాడు ఎప్పుడు అర్థం చూసుకున్నా వాడి మొహం కాదు, నా మొహమే కనిపిస్తుంది. వెయిట్ పెంచు. ఏంట్రా మామ ఇంత వెయిట్ వేసుకుంటాం? ఇంకా కోపం తగ్గలేదా నీకు? నిన్ను మాత్రం శిరీష బావుకరం లేకపోయింది. పడబ్బా రౌడీ నొక్కడుకుని వీరా. ఏంట్రా ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంచనం భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతం నమత రాక్షసాధకం. విక్రమ్ ఎవరు? నేనే. నిన్న రాత్రి బీచ్లో గొడవ చేసింది, సార్ తీసుకురమ్మన్నారు. ఇక్కడే ఉండండి, సార్ వస్తారు. ఏం మామ ఇంటికైనా ఎంత స్పీడ్గా తీసుకొచ్చావు?
నేను ఎందుకు అతను కొట్టావు? వాడిని అలా వదిలేసినందుకే నాకు ఇంకా బాధగా ఉంది. తీసుకెళ్లి తన పోలీస్ స్టేషన్ అప్పగించుకోవాల్సిందే. ఏ పోలీస్ స్టేషన్లోనూ అతని మీద కేసు బుక్ చేయరు. ఏం సార్, అతను అంత పెద్ద రౌడీనా? పోలీస్, రౌడీ పోలీస్. రాజకీయ నాయకుల్ని రౌడీల్ని కుప్పిట్లో ఉంచుకొని ఎన్కౌంటర్ అనే పేరుతో నచ్చిన వాళ్ళు షూట్ చేస్తూ ఉంటారు. వాడి పేరే ఎన్కౌంటర్ శంకర్. సీకులు అమ్ముకోవాల్సిందే, అది గుర్తుంచుకోండి. వాడు ప్రాణాలతో ఉన్నంత వరకు నీకు ఛాన్స్ రాదు. వాడు చావాలి, దానికి ఏం చెయ్యాలి? ఆది చూడు, నా పవర్ ఏంటో తెలియకుండా చేసుకున్నావు. నువ్వు పెట్టిన బాంబు వల్ల 16 మంది అన్యాయంగా బలైపోయారు, ఎంతో మంది సీరియస్ గా ఉన్నారు. నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలియదు? ఏంటో నీ బోడి బ్యాక్గ్రౌండ్ వదలు సార్, వదలవే. చూసావా, నా మీద చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రమే అదురుతుంది. ఫోన్ తీసి ఎస్ సార్, ఓకే సార్ అని చెప్పి నన్ను బయటకు వదిలే. ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఇండియా అదిరినా సరే నిన్ను కాపాడడం ఎవరి వల్ల కాదు సార్? వీడి సిటీలో పెద్ద దాదా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. రేపు పై అధికారుల నుండి మీకు ప్రెషర్ కూడా రావచ్చు.
వీడే ఆయన్ని చంపాడు అనడానికి మన దగ్గర సాక్ష్యాలు కూడా లేవు సార్. నా దగ్గర ఉన్నాయి. అచ్చను స్వయంగా చూసిన సాక్షి. ఒకవేళ ఉన్నా కూడా ధైర్యంగా ఎదిరించి నిలబడి కోర్టులో వాళ్ళు సాక్ష్యం చెప్పరు సార్. నా సాక్షి ఎక్కడికైనా వచ్చి చెప్తుంది. ఎందుకంటే తాను నా భార్య. వీధిలోకి వచ్చామా వేడుక చూసామని పోకుంటా చూడకూడని హత్యని చూసి ఎందుకే నీ ప్రాణాలను తీసుకుంటావు? నీకు అసలు తెలియదా నువ్వు ఒక పొలిటీషియన్ చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? ఇలా తలుపులన్నీ తెరిచిపెట్టుకున్న హత్య చేసేది. గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి ఫైర్ చేసేద్దాం. వంట చేసేటప్పుడు సిలిండర్ పేలి చనిపోయింది అనుకుంటా. సూపర్ చక్క. నా మీద నింద మోపి డిపార్ట్మెంట్ మార్చి సెలక్షన్ బోర్డులో వేశారు. ఆది శంకర్ మినిస్టర్ వీళ్ళు ముగ్గురు క్రిమినల్స్ అని తెలిసి ఆదిని వదిలేసినందువల్ల నేనేమీ చేయలేకపోయాను. వాడు మాత్రం నా చేతికి దొరికితే నా మీద నా అపవాదాన్ని తొలగించుకొని వాళ్ళు ఎలాంటి వాళ్ళు నిరూపించగలను. అది మాత్రమే కాదు, ఇప్పుడు నా వైఫ్ ఉన్న పరిస్థితి కూడా నన్ను కట్టిపడేస్తుంది. అలాంటి వెధవల్ని ఊరికే వదలకూడదు సార్. శత్రువుని దెబ్బతీయాలంటే బలం మాత్రం సరిపోదు, బుద్ధిశాలితనము సహనము కావాలి. తొందరపడి కోపంతో లేచిన నువ్వు నష్టపడి కింద పడిపోకూడదు. అందుకే చెప్తున్నాను, ఎటువంటి వాడు ఈ డిపార్ట్మెంట్లో చేరాలని నేను ఆశపడ్డాను. అటువంటి వాడివి నువ్వు. అందరూ సెలక్షన్స్లో హైట్ వెయిట్ ఉందని చూస్తారు, కానీ నేను శుద్ధమైన మనసుందని చూశాను. అది నీ దగ్గర ఉంది. థ్యాంక్ యూ సార్. లిజన్ మై బాయ్, శంకర్ ఇస్ ఎ వెరీ వెరీ డేంజరస్ పర్సన్. వాడు దెబ్బతిన్న పాము. నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యే వరకు సహనంతో ఉండవు. ఎవర్రా ఎవర్రా వాడు? చెప్పండా. నిన్న నువ్వు అక్కడే ఉన్నావు. ఏదో పేరు పెట్టి పిలిచింది అది.
విక్రమ్ విక్రమ్ సార్ ఆ ఏరియాలో విక్రమ్ అనే పేరుతో ఉన్న వాళ్ళందరినీ రాస్తారా? ఓకే సార్. తెలియదు కదా. ఒరే అతను కోపం వచ్చిందంటే కొట్టి కొట్టి చంపుతాడు. నిజమేదో చెప్పి ఆడవచ్చు కదా. ఇదేం కొట్టుడు సార్? నిన్న ఒక అతను కొట్టాడు చూడండి, ఈయన్ని సూపర్ కొట్టుడు. నువ్వు ఓ 10-12 కుట్లు పడ్డాయా? 7 కొట్టి 7 17 అనుకున్నా, ఇంకా ఎక్కువే ఉంటాయి అనుకున్నా. ఏంటయ్యా లేటు, త్వరగా తీసుకురాలి. తీసుకొస్తున్నాను సార్. హాయ్ విక్రమ్. చూడండి ఆశా, ఇక్కడ ఏంటి? అంతలోనే మ్యారేజా? ఏ నాకు కాదు, చెల్లెలకి. లోపల ఉంది, బాయ్. ఓకే.
డ్రాప్ చేస్తారా? ఓకే రమ్మనండి. థ్యాంక్ యూ. దొరికాడు సార్. ఏంటి మీకు లిఫ్ట్ ఇవ్వడానికి ఒక అతను దొరికాడు. ఏంటయ్యా నన్ను చూడగానే హెల్మెట్ తగిలించుకుంటున్నావు? ఎలా సార్ అంటే కరెక్ట్గా కనిపెట్టారు? ఇదంతా మా కోసం కాదు, మీ సేఫ్టీ కోసం. వెళ్ళు. విక్రమ్ విక్రమ్ విక్రమే వాడి పేరు. వాడి కుటుంబంలో అమ్మ నాన్న అక్క చెల్లి ఎవరున్నా సరే అందరినీ స్టేషన్కి రాస్తాడు. వాడి సిటీలో ఏ మూల దాక్కున్నా సరే వాడు కనుక నా చేతికి దొరికాడో ఆ తర్వాత నా తడాక ఇవ్వచ్చు. వాడికి నేనే రాయబోటి. త్వరగా పడి జకింగ్. ఒక టెర్రరిస్ట్ సిటీలో తిరుగుతున్నట్టు మెసేజ్ వచ్చింది సార్, అందుకే చెక్ చేస్తున్నాం. ఓ అలాగా. అతరవర్ సార్ మీకు కావాల్సిన వాళ్ళ? లేదు లేదు, ఊరికే లిఫ్ట్, మీరు చెక్ చేసుకోండి. కమాన్ కమాన్ డూ యర్ డ్యూటీ. థ్యాంక్ యూ సార్. సార్ కొంచెం హెల్మెట్ తీస్తారా? తీయండి సార్. గవర్నమెంట్ ప్రాపర్టీ. మీరు వెతికేది నన్ను కాదుగా? కాదు సార్, మీరు వెళ్ళచ్చు. ఇతను కాదు కదా? కాదు సార్. విక్రమ్ దొరికాడు. విక్రమ్ దొరికాడు. విక్రమ్ దొరికాడు. ముందు మండపానికి వెళ్ళి స్టోర్ రూమ్ లో సామాన్లు అవి కరెక్ట్ గా ఉన్నాయో చెక్ చేసి చూడు. ముహూర్తం టైంలో అది కనిపించలేదు ఇది కనిపించలేదని టెన్షన్ ఇవ్వకూడదు. ఓకే, దీనే వెతుకుతున్నాను. తర్వాత అందరూ తొందరగా మండపానికి వచ్చేసేయండి. వస్తాను. వెళ్ళు. ఇది మర్చిపోయి వెళ్తున్నావే. విక్రమ్ ఇలారా చూడరా, నీకు డ్రెస్ తీసాను. కాకి డ్రెస్? సూపర్ అమ్మా, ఇది వేసుకుని నేను పెళ్లికి వచ్చాను అనుకో, మండపం వాచ్మ్యాన్ లా ఉంటాను. ఎంతో ప్రేమగా నీ కోసం కొన్నాను, నీకు నచ్చలేదా? ఊరికే అన్నానమ్మా, లైఫ్ అంతా వేసుకోవాలని ఆశపడే డ్రెస్ నచ్చకుండా ఉంటుందా? అందులో మా అమ్మ కొనిచ్చింది. జాగ్రత్తగా వెళ్ళండిరా. అవునే, ఇందుకోసమే పెళ్ళికైనా మర్చిపోకుండా. ఒక నిమిషం. ఏంటన్నా? ఏమా ముహూర్తానికి తాళి మిగతా వస్తువులన్నీ మర్చిపోకుండా తీసుకున్నావా? జాగ్రత్తగా వెళ్ళండి. ఏంటి చూస్తానుండండి. అయ్యే పని కదలే, నేను అప్పుడే చెప్పాను కదా ఫ్రెండ్ బండి తీసుకురావద్దని. దిగి వెళ్దాం, టైం అవుతుంది. లేదు, వాడు ఈ ఏరియాలోనే ఎక్కడో ఉంటాడు, వెళ్ళి వెతకండి. అలాగే సార్. 24 గంటల్లోగా వాడు నాకు కావాలి. వెళ్ళు సార్. చూసుకున్నాడు అమ్మా? ఆశ మంత్రులు గారు తాళి తీసుకురమ్మన్నారు. తాళి కదా, ఇదిగో వస్తాను. త్వరగా
ఏమైంది? కనపడలేదు. ఏంటి కనపడలేదా? ఏమైంది? ఏమైంది? కార్లు మిస్ అయి ఉంటుందేమో. ప్లీజ్ నాతో రా, వెళ్ళి తీసుకొచ్చేదా? ఏంటి ఆశా, సమయ సందర్భం లేకుండా జోక్ చేస్తున్నావు. అరవకు, విక్రమ్కి తెలిసి టెన్షన్ అవుతాడు. అదే ఆశకి మంటంలో టిఫిన్ చేయడం ఇష్టలేదట, అందుకని హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేస్తాం. జోకర్ కాదు విక్రమ్, చెవికి రింగులు చేతికి గాజులు కావాలట, ఎదురుగా ఉన్న ఫ్యాన్సీ స్టోర్స్ లో కొనుక్కు వచ్చేస్తాం. నువ్వు పని చూడు, నువ్వు రా. నువ్వు వెతుకుతూ ఉండు, నేను వెళ్ళి పెట్రోల్ వేయించుకొచ్చేస్తాను. నిన్న పీటీ ఉషాలాగా పరిగెట్టా, ఈరోజు నన్ను మోసం చేసి పరిగెత్తి చూద్దాం. నీ లవ్వర్ ఎక్కడా? తెలీదు. దీన్ని జీప్ ఎక్కించండి. చెప్పవే, ఎవడేవాడు? తెలీదు. అయితే ఆ రోజు నైట్ వాడితో వచ్చింది వంటి మ్యాచా? రే కొట్రా. విక్రమ్ ఒక నిమిషం. తాళి కనపడలేదు. ఏమన్నా? తాళి కనపడడం లేదని ఆశ నేను దాన్ని వెతకడానికి వెళ్ళాం. అక్కడ ఇన్స్పెక్టర్ శంకర్ ఆశాను తీసుకెళ్లాడు. స్టేషన్ విక్రమ్, పెళ్ళయ్యేంత వరకు ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. మర్యాదగా చెప్తే నిన్ను వదిలేస్తా, లేదా రోడ్డు మీద నుంచొని వ్యభిచారానికి పిలిచావని నీ మీద కేసు రాసి పరువు తీస్తా. రేపు పేపర్లో కాల్ గర్ల్ ఆశా అరెస్ట్ అని నీ ఫోటోతో సహా న్యూస్ వస్తుంది. ఏరా, నిన్ను పిలిచిందని చెప్తావుగా? చెప్తాను సార్. చూసావా, వాడిని కాపాడాలనుకుంటే నిన్ను ఇరికించేస్తా. ఏ నాగేశ్వరి, దాన్ని చూపు చూడు. ఏదో ఒక హోటల్లో రూమ్ బుక్ చేసి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నీ మెళ్ళో నువ్వే కట్టుకున్నావు. అందుక విక్రమ్, నీ పూర్తి పేరు సాయి విక్రమా? స్టాప్ ఇట్. స్టేషన్కే ఇన్విటేషన్ వచ్చింది, అందరూ బయలుదేరండి. కళ్యాణ మండపం పల్లకడు కావాలి. వచ్చేసావా? అబ్బా, రే బేవర్స్, తన్ని వదిలే. రే బయట పంపించండి రా, పంపించండి, త్వరగా పంపించండి, లేదంటే లాకప్ డెత్ అంటారు, రేప్ అంటారు. పంపించండి, పంపించండి, పంపించండి. జాగ్రత్త, మెలిగా. ఆశా, తాళి కట్టేంత వరకు ఈ విషయం ఎవరికి తెలియకూడదు. నీకేం కాలేదుగా? నాకేం కాలేదు, ముందే తాళి తీసుకెళ్ళు. విక్రమ్ ఏడి? అది తర్వాత చెప్తాను. అన్నీ ఏడి ఇక్కడ ఎక్కడ ఉండుంటారు. నువ్వు కొంచెం నా మొహం చూసావు? నీ మొహంలా క్లీన్గా ఉండేది. నీలాంటి పోలీసులకి ఈ మొహం చాలేరా? అడిగా
ఆశ విక్రమ్ మేడమ్ మాట్లాడుతున్నారు ఇక్కడ లేడు కదమ్మా బయట బయట ఈ సమయంలో వాడు ఇక్కడే ఎక్కడో ఉంటాడు గాని ముందు ఇక్కడ పని చూడండి భజంత్రులు భజంత్రులు మాంగళ్యం సంతునా నేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభకే త్వం జీవ సర్గచ్చతం ఏడమ్మా వాడు ఇప్పుడు వచ్చేస్తారు ఏంట్రా చూస్తున్నా భయంగా ఉందా నిన్ను చూస్తుంటే జాలేస్తుంది ఏంటి నన్ను చంపే ప్రాణాలతో నన్ను వదిలేవంటే ఎందుకురా వదిలేవని బాధపడాల్సి ఉంటుంది అంతపోటు గడివా చూసి చాలా రోజులైంది విక్రమ్ ఎక్కడ విక్రమ్ ఎవరు సార్ తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపించకుండా పోయారా ఎస్ఐ సార్ దగ్గర కంప్లైంట్ రాయించి తీసుకో నటించొద్దు విక్రమ్ ఎక్కడ ఏం సార్ మీరు అనేది నాకేం అర్థం కావడం లేదు ఏమయ్యా సార్ విక్రమ్ని ఎవరైనా అరెస్ట్ చేశారా లేదు సార్ షూరా లేదు సార్ షూర్ సార్ లేదు నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు అతన్ని నాకు అప్పగిస్తావా లేదా లేదు నా దగ్గర నుంచి ఎవ్వరూ ఎస్కేప్ అవ్వలేదు డానీ రండి
పెద్ద గండం నుంచి తప్పించుకుని నువ్వు మాకు దక్కావు. నీ చెల్లెలి పెళ్లి సక్రమంగా జరగాలని ఎన్ని బాధలు పట్టావురా అన్నయ్య. దేవుడు దయ వల్ల త్వరగా కోరుకున్నావు, ఇక నీకేం కాదు. చెప్పాలంటే ఇది అతనికి పునర్జన్మ. కంటికి కనబడి గాయాలు ఎన్నో ఉన్నాయి, అందుకని బోన్స్ సెట్ అయ్యే వరకు కేర్ఫుల్గా ఉండాలి. ప్రస్తుతానికి బెడ్ రెస్ట్ చాలా ముఖ్యం. లేదు నాన్న, నేను త్వరగా లేచి నడవాలి. అన్ని అన్ని ఎందుకురా ఈ ఆవేశం? నీ కోపానికి కారణం ఏమిటో నాకు తెలుసురా. నువ్వు వాడిని కొట్టావు, వాడు తిరిగి కొట్టి నిన్ను కదలకుండా చేసి కక్ష తెచ్చుకున్నాడు. పోతురా, ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. ఆ ఇన్స్పెక్టర్ గురించి అందరూ చాలా తప్పుగా చెప్తున్నారు. దుష్టులకి దూరంగా ఉంటూ మంచిది బాబు. అంతేకాకుండా మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, వాళ్ళని ఎదిరించలేవురా. ప్రస్తుతానికి నువ్వు త్వరగా కోలుకోవాలరా, అదే మాకు కావాల్సింది. నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, అంతవరకు నువ్వు ఓర్పుగా ఉండాలి బాబు, లేదంటే నా మీద ఒట్టే. మేల్కొన్నాడా? లేదు, ఆదమర్చి నిద్రపోతున్నాడు సార్. డాక్టర్ గారు ఏమన్నారు సార్? ఇక ఎలాంటి భయం లేదన్నారు. విక్రమ్ ఆశపడ్డ పోలీసు ఉద్యమం ఇక దక్కదు. విక్రమ్కి ఇంటర్వ్యూ కార్డు వచ్చింది, కానీ అతను లేచి నడవటానికి 2 నెలలు పట్టొచ్చని డాక్టర్ చెప్పారు. ఇంటర్వ్యూకి 15 రోజులే టైం ఉంది. మనం ఏం చేయలేము సార్. వేరే ఉద్యోగం అయితే ప్రయత్నించవచ్చు, కానీ పోలీసు ఉద్యోగానికి కుదరదు. ఫిజికల్ ఫిట్నెస్ అనేది దీనికి చాలా ముఖ్యం. లేచి నడవలేని ఈ సిచ్యువేషన్లో విక్రమ్కి ఉద్యోగం దొరకడం అసాధ్యం. ఎవరైనా ఆశపడ్డది పొందడానికి ఎన్నో అడ్డంకులు వస్తాయి, కానీ వాటిని అధిగమించి గెలిచే శక్తి కొందరికే ఉంటుంది. ఆ శక్తి విక్రమ్ కుందో లేదో నాకు తెలియదు. ఎనీవే, జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నేను ఓకేనా డాక్టర్? ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. మేమిచ్చే మందులు రోగిని సగం నయం చేస్తే వాళ్లకున్న ఆత్మస్థైర్యమే పూర్తిగా నయం చేస్తుంది. నువ్వు సాధిస్తావు, యు కెన్ డు ఇట్.
కన్ను స్నేహం చేసే శృంగారాలు వికసించే మీరు ఆత్మహత్య చేసుకున్నంతగా ఏం జరిగింది? లేకపోతే ఏం సార్, మా కాలేజీలో చదువుకునే అమ్మాయిలందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ మా నలుగురికి మాత్రం ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా లేడు. బాయ్ ఫ్రెండ్స్ దొరకనందు వల్ల ఆత్మహత్య చూసావంటరా? అక్కడక్కడ పైపులో నీళ్లు రావడం లేదు, పామ్ ఆయిల్ కిరసనాయిలు దొరకడం లేదని ఆడవాళ్ళు బాధపడుతుంటే యూత్ గర్ల్స్ కి బాయ్ ఫ్రెండ్స్ లేకపోవడం కూడా ప్రాబ్లమా? నోట్ చేసుకుంటున్నాను, బాయ్ ఫ్రెండ్ దొరికితే ఓకే కదూ, బాయ్ ఫ్రెండ్ దొరికితే ఓకే కదూ. ఓకే, ఈ భాయిని ఫ్రెండ్ గా ఉంచుకోండి, బాగుంటుంది. ఏరా పవన్ కళ్యాణ్ లాంటి హీరోని చూపించమంటే ఆలి లాంటి కామెడీని చూపిస్తావా? సాలే, ఉదయాన్నే లేచి కొట్టు కొట్టుకి వెళ్లి సంబరణి పొగ వేస్తే 5-10 దొరుకుతుంది. నాపట్కి నేను రోడ్లో పోతా ఉంటే లోపలికి పిలిచి కాలేజీ పిల్లల దగ్గర లొల్లు చేస్తావాలే. చెప్పు తెగుద్ది. ఐశ్వర్యరాయి, సుస్మితా సేను, యుక్తముఖి, లారాదత్త వెళ్తున్నారు చూడు. అరే అలా నీకు మంచి బుద్ధిని ఇవ్వాలా? ఎందుకు ఇలా తిట్లు తింటావు? ఆడవాళ్ళ మనసులు తెలుసుకుందామంటరా? గుంపుగా ఉన్న వాళ్ళని అడిగితే ఎప్పుడు కన్ఫ్యూజన్. అదిగో అటు చూడు, సూపర్ ఫిగర్ సోలాగో నించొని ఉంది, తన దగ్గరికి వెళ్ళి అడిగితే మనసు గురించి చెప్తుంది. చెప్తుందంట? ఆహా, తెలుగు అమ్మాయి చేతులు ఆంగ్ల పత్రిక, అది అవుట్లుక్, అత్త మీద ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ఫోటో. ఈ పిల్లకి తప్పకుండా మంచి జనరల్ నాలెడ్జ్ ఉండే ఉంటుంది. అమ్మాయిల మనసు గురించి అడిగితే తప్పటపా చెప్పేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, నేను అమ్మాయిల మనసు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, మే ఐ కమ్ ఇన్? దొంగ సచ్చినోడా, ఆడ మనసు గురించి తెలియకుండా, మగ మనసు గురించి తెలియకుండా నేనే అల్లా ఆడుతున్నాను? అలాంటిది ఆడ మనసు గురించి నన్ను అడుగుతున్నావే? అసలు నాకు తెలియక అడుగుతాను, సినిమాకి వెళ్తే ఆడవాళ్ళకు క్యూ, మగవాళ్ళకు క్యూ ఉంటుంది, మాకంటూ ఏదైనా క్యూ ఉందా? లేదు. ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళకి సెపరేట్ సీట్లు, మగవాళ్ళకి సెపరేట్ సీట్లు ఉన్నాయి, మాకుంటే ఏమైనా ఉన్నాయా? గవర్నమెంట్ లో జెంట్స్ కోటా, లేడీస్ కోటా ఉన్నట్టు మాకు ఏదైనా కోటా ఉందా? లేదు. దీనికి సమాధానం తెలియకుండా మాలో మేమే మొదలుపెడుతూ ఉంటే ఆడదాని మనసు గురించి నా దగ్గర ఉడతావరా? బుద్ధిలేని మెధవా ఇది, కౌంటరింగ్ నాన్సెన్స్, యు బ్లడీ ఇడియట్. మరి నా పరిస్థితి ఏమిటి బిల్టిన్ బ్రదర్ అండ్ సిస్టర్?
ఆఫీసులో మీకు ప్రమోషన్ రావడం నా చెల్లెలు వచ్చిన వేళ విశేషమని నేను గర్వపడచ్చా? నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఏమంటావు ఆశ? మా కంపెనీ ఇంకో బ్రాంచ్ ని బెంగళూరులో కొత్తగా ఓపెన్ చేయబోతున్నారు. బిగినింగ్ స్టేజ్ లో అందులో జాయిన్ అయిపోతే ఫ్యూచర్ బాగుంటుంది, లైఫ్ పీస్ఫుల్ గా ఉంటుంది. మీరెందుకు అప్లై చేయకూడదు? అపాయింట్మెంట్ విషయం నాకు వదిలేయండి. అన్నయ్య మన మంచి కోసమేగా చెప్తున్నారు, సరే అనండి. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నారు? ఆశా జీవితం ప్రశాంతంగా ఉండాలని ఆశపడుతున్నాను, అందువల్లే. అందుకని ఈ పోలీస్ ఉద్యోగం ట్రై చేయడం వదిలేసి బెంగళూరులో నేను చెప్పిన ఉద్యోగంలో జాయిన్ అయిపోవచ్చుగా, ఎందుకు రిస్క్? ఏంటి మేము మాట్లాడేది? అన్నయ్య ఆయన ఏదో తెలియక నువ్వే ఫీల్ అవుకు, ఇది చెప్తాను కానీ నేను ఇక్కడికి రమ్మన్నారు. శేఖ, రిస్క్ అనేది పోలీస్ ఉద్యోగంలో మాత్రమే కాదు, అన్నింటిలోనూ ఉంటుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదే జీవితం. అందువల్ల నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ చెల్లెడి భవిష్యత్తుని నిర్ణయించే హక్కు మీకుంది. అదేవిధంగా నా కాబోయే భార్య జీవిత భాగస్వామిగా ఉండాలే కానీ నా జీవితాన్ని శాసించే వ్యక్తిగా ఉండకూడదు. సిరి, నాకు రేపు ఇంటర్వ్యూ ఉంది, నేను వస్తాను. గుడ్ మార్నింగ్. హలో మిస్టర్ గాటు శంకర్. గాటు శంకర్? మామూలుగా రౌడీలకి బ్లేడ్ బద్రి, యాసిడ్ రాజా, గుడుంబా సత్య అనే పేర్లు ఉంటాయి. మీకు అలాంటి పేరే స్థిరపడింది. ఒళ్ళు జాగ్రత్త, రండి. తనేమంటుంది? అందరూ మీ వెనకనుకుంటారు సార్, ఈవిడు మీ ముఖం మీద అనేసింది. ఏమంటున్నావు? ఎన్కౌంటర్ శంకర్ అనే భయంతో మిమ్మల్ని పిలిచేవాళ్ళంతా ఈ ఘాటు పడిన తర్వాత ఘాటు శంకర్ అని పిలుస్తున్నారు. ఇది మీ ముఖానికి తగిన పేరుగా ఉందని నేను మీకు చెప్పకుండా వదిలేశాను. నోరు మూసుకుని రా. ఐజీ ఎక్కడ? ఆయన ఇంటర్వ్యూలో ఉన్నారు సార్. ఇక్కడ కాదు సార్, పైన. థ్యాంక్ యూ. విక్రమ్! బాగా మామూలు వచ్చేసారు, పోస్టింగ్ వేయించుకోవాలి. జాబ్ వీడు ఇంకా చావలేదా? కళ్ళ ముందు నుంచే వెళుతున్నాడు. ఏమిటి మాయా? ఎక్స్క్యూజ్ మీ, మేము వాలంటైన్స్ డే గురించి టీవీలో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ప్రేమ గురించి మీ అభిప్రాయం ఏంటి? అది చాలా పవిత్రమైంది సార్. ప్రేమ గురించి మీరేమనుకుంటున్నారు? ప్రేమకు మతమే లేదు. అయితే మీరు ఇంకో మతం అమ్మాయిని ప్రేమిస్తున్నారన్నమాట? ఒక్కొక్క మతంలో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. ఒక్క నిమిషం. yes, లవ్ గురించి మీ ఒపీనియన్? అంత పెత్తలాటకం. సూపర్. థాంక్యూ. హే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అడగవే, నువ్వే అడుగు. సార్ సార్, ఒక్క నిమిషం. అతను చెప్పిన దానికి చప్పట్లు కొట్టారే, ప్రేమంటే మీకు చులకనా? సార్, ఏం చెప్పకుండా వెళ్తున్నారేంటి? మీకు ప్రేమ గురించి ఏం తెలియకుండానే చప్పట్లు కొట్టారా? ప్రేమ గురించి మీకే తెలుసు. ప్రేమకు కళ్ళుండవని అంటారు, కానీ మీకు తెలుసా, అది ప్రేమించడం మొదలుపెట్టేంత వరకే ఆ తర్వాత ఒకటి రెండు కాదు, లెక్కలేనని కళ్ళు పుట్టుకొస్తాయి. ఎక్కడ పనిచేస్తున్నామని అన్నయ్య అడుగుతాడు, ఎంత జీతం అమ్మ అడుగుతుంది, రోడ్ల నుంచి సిగరెట్ కాలుస్తున్నామని తండ్రి అడుగుతాడు, ఇలా ఎన్నో రకాలుగా ఆరా తీస్తారు. న్యాయమే కదా సార్, మా సేఫ్టీ కోసం అడగకూడదా? నీకు సేఫ్టీ కావాలంటే మీ అమ్మని నాన్నని బ్యాంకులో 1,00,000 వేయమను, మమ్మల్ని ఎందుకు సేఫ్టీ అడుగుతావు? తప్పించుకోవాలని చూడకండి. ఎవరు తప్పించుకునేది? ఒక అబ్బాయిని ప్రేమించడానికి ముందు వాడి బయోడేటా తెప్పించుకుని చూడండి. ఇంకా కావాలి అంటే పేపర్ ఒక టెండర్ నోటీస్ ఇవ్వండి, దాని ద్వారా వాడి ఉద్యోగం, జీతం, సేఫ్టీ ఇవన్నీ ఓకే అయితేనే ఐ లవ్ యూ అని చెప్పండి. మీ ఆడవాళ్ళు నడిచొస్తున్నాడా, సైకిల్లో వస్తున్నాడా, బైక్లో వస్తున్నాడా, బస్సులో వస్తున్నాడా, కార్లో వస్తున్నాడా, గుడిసెలో ఉంటున్నాడా, బంగ్లాలో ఉంటున్నాడా అని చూసి లవ్ చేయొచ్చు, కానీ మేము అలా కాదు. అమ్మాయి మనసుకు నచ్చిందంటే వేరే దేని గురించి పట్టించుకో. పిక్ పాకెట్ గాళ్ళని, రౌడీల్ని, హంతకుల్ని మంచివాళ్ళగా మార్చేదే నిజమైన ప్రేమంటే. ఒక లక్ష్యం ఉన్నవాడిని నీ లక్ష్యాన్ని వదిలేస్తేనే నేను నిన్ను ప్రేమిస్తాను అని కండిషన్ పెడితే అది ఎలా ప్రేమ అవుతుందండి? ఒక అమ్మాయి లవ్ చేయొచ్చా అని ఆలోచించవచ్చు, తప్పే లేదు, కానీ లవ్ చేసిన వాడిని పెళ్లి చేసుకోవచ్చా అని ఆలోచిస్తేనే తప్పవుతుంది. అర్థం కాలేదే. మీకు అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం లేదులేండి, మేడం అడిగి తెలుసుకోండి.
విక్రమ్ ఎక్కడ? విక్రమ్ ఎక్కడ? చెప్పలే సార్, కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఎవరు మీరు? తెలియడల్లా కాకిషట్ పోలీస్. పోలీస్ ఆ దొంగ రాసుకలు ఏం చేశాడో తెలుసా? రేప్. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? చూడండి, మీరు ఏదో రాంగ్ అడ్రస్ వచ్చినట్టున్నారు. కరెక్ట్ గా వచ్చాను. హత్య చేశాడు. గంజాయి తెలుసా? గంజాయి వాడలాంటి వాడు కాదు, స్మగ్లింగ్ చేశాడు. ఇలాంటివి పది కేసులు, పది కేసుల్లో వాడిని ఇరికించుకుంటా వదలు. వాడు పోలీస్ కాబోతున్నాడు. రేపు వాడి రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్ రాదురా, ఇచ్చుడు వాడి సర్టిఫికెట్స్. వాడిని వదలడు. ఇచ్చుడు చూడు, నేను ఎన్కౌంటర్ శంఖ నా మీద చేయవేసి నా డిపార్ట్మెంట్కి వస్తాడా వాడు? సార్ ప్లీజ్ సార్, వద్దు సార్, వాడి ఫ్యూచర్ పడైపోతుంది సార్, వాడి ఫ్యూచర్ నాశనం అయిపోతుంది సార్. సార్ చెయ్యి వదలండి సార్, చెయ్యి వదలండి. నేను బతికున్నంత వరకు వాడికి ఫ్యూచరే ఉండదు. ఏంటి ఏడుస్తూ కూర్చున్నావు? సిరీష్ ఇంటి ఏదైనా ప్రాబ్లమా? నాన్న ఏదైనా అన్నారా? వీటన్నిటికీ ఏమి లేదు బాబు. ఇన్స్పెక్టర్ శంకర్ మన ఇంటికి వచ్చి. శంకర్? మీ నాన్ననే. మీ నాన్ననే. ఇక నీకు ఉద్యోగం రాదురా. ఇన్స్పెక్టర్ శంకర్ వచ్చి నీ సర్టిఫికెట్స్ అన్ని కాల్ చేశాడు. ఈ జన్మలో నువ్వు ఇక పోలీసు కాలేవురా. ఇప్పుడు మీరు చెప్తారా? ఇన్స్పెక్టర్ మీ నాన్నని కొట్టాడురా. విక్రమ్ ఎక్కడికి వెళ్తున్నావురా? ఇప్పుడు ఏమంటారు? మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, ఏమి చేయలేని నిస్సహాయులు. కానీ వాడు ఏమైనా చేసిపోతాడు అన్నింటి సహిస్తూ మనం మూల ఏడుస్తూ పడి ఉంటారు కదూ? లేదు నాన్న, ఇక నా వల్ల కాదు. మనం అన్నింటినీ సహిస్తూ కూర్చుంటే రోడ్ల ఉంది చూడు పేడ, ఎండిపోయిన పేడ. దాన్ని తొక్కేస్తుంటే మనల్ని తొక్కేసిపోతూ ఉంటారు. మీ మాట విని ఇన్నాళ్ళు ఊరుకోవడం తప్పైపోయింది. కూర్చున్న కొడుకు నేను లేని టైంలో ఇంటికి వచ్చి వాడు ప్రతాపం చూపించలేడా? ఒక్కొక్క క్షణం, ఒక్కొక్క క్షణం వాడు నన్ను తలుచుకుని ఏడవాలి. ఎందుకు నేను చేసేవాడి కుమిలిపోవాలి? ఏ విక్రమ్ నాన్న, వాడు కొట్టింది మీ చెప్ప మీద కాదు నాన్న. ఇక్కడ నాన్న, వాడు తప్పు చేశాడు నాన్న, వాడిని శిక్షించాలి. ఇక మీదట నన్ను ఆపాలని చూడకండి. ఆశీర్వదించి పంపించండి. శంకర్ అక్కడ దళిత మహానాడు మీటింగ్ కి బందోబస్తు వెళ్ళారు. ఎక్కడికి? మియాపూర్. మీరు? యముణ్ణి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఎలక్షన్ లో దళితుల సత్తా ఏంటో చూపించాలి. మరి వచ్చే ఎలక్షన్ లో మందర రాజ్యం కనుక ఈసారి మన పార్టీ ఎలక్షన్ లో ఒంటరిగానే రండి సార్. ఎక్కడ దించానో చూసావు గూటానే? ఒక పబ్లిక్ పోలీస్ మీద చెయ్యి వేస్తే ఏమవుతుందో తెలిసిందా? నన్ను వెతుకుంటూ వచ్చేలా చేశాను చూసావా? నా ముందే యూనిఫామ్ వేసుకుని వచ్చి నుంచుటావా? అచ్చూపేంట్రా. అచ్చూపేంటి కొడతావా? పొరాన్ని. ఆ రోజు తప్పించుకున్నాం. ఇక పైన అణు అణువుగా నిన్ను చిత్రహింసలు పెడతాను. ఇది ఆరంభంలా చూస్తూ ఉండు. రే బాట్కో.
మా నాయకుడు గురించి తప్పుకోమంటారు. అచ్చలేని చంద్రుడు మా నాయకుడు. పోలీస్ డౌన్ డౌన్, పోలీస్ డౌన్ డౌన్, పోలీస్ డౌన్ డౌన్. నీ అప్ప మా కులనే తప్పు చేసి మాట్లాడతావురా నీతి జాతు లేని కుక్క. కొట్టండి నా కొడుకుని. నీకేనా వచ్చాడు? ఇదా మ్యాటర్. కొట్టండి, ఎర్ర కొట్టండి. గోరు చుట్టూ మీద రాకెట్ పూట అన్నట్టు ఈయనకి తగిలిన చోటే మళ్ళీ తగిలింది. మత్తు మంది ఇస్తే నొప్పి తెలియకుండా ఉంటుంది సార్. మత్తు మంది వద్దు, అలాగే కుట్లు వేయండి, అప్పుడే ఈయన వాడిని మర్చిపోకుండా ఉంటారు. వాళ్లే ఇస్తానంటే నువ్వెందుకు రా వద్దంటున్నావు? అయితే మత్తు మంది ఇవ్వండి, మత్తు మంది ఇవ్వండి. పరువు తీయకు. అయితే వద్దు. ఏంటయ్యా? సార్ నమస్తే సార్. నువ్వు జీవితంలో మారవయ్యా. బందోబస్తుకు వెళ్ళామా, మన పని చూసుకుని వచ్చామా అనుకుంటా పబ్లిక్ లో కూడా నీ కులపించిన చూపించావే. అది కాదు సార్. ఎందుకయ్యా వాళ్ల మీటింగ్ కు వెళ్లి వాళ్ల నాయకుని తిట్టావు? అది కాదు సార్, దీనంతటికీ వాడే కారణం. వాడంటే అంత పెద్ద జనసమూహం నీకు వాడా? ఏంటయ్యా అర్థ లేకుండా వాగుతున్నావు? వచ్చే ఎలక్షన్ లో ఆ పార్టీతోనే మన పార్టీకి అలయన్స్ కుదిరింది, అంత గంగలు కలిపావు కదయ్యా. నువ్వు చేసిన వెదవు పనికి 15 డేస్ సస్పెన్షన్. సార్ చేసేసుండేవాడు, ఇప్పుడే క్యాన్సిల్ చేసి వచ్చాను. ఇక పైన జాగ్రత్తగా ఉండు. సార్ టైం అయింది, వెళ్దాం రండి. ఒళ్ళు జాగ్రత్త. సరేనా? ఓకే సార్. నువ్వుగానే అదృష్టం దురదృష్టంలా పట్టి పీలుస్తుంది. ఏం డైలాగు? ఎందుకు ఆవిడ ధర్మం చేసావు గాడిద? ధర్మం చేస్తే కోపడతాం. కడుపుతో ఉంది, కడుపుతో ఉండడం ముష్టెత్తుకోవడానికి క్వాలిఫికేషన్? ఎరా, ఏదైనా లారీ ఎక్కి చేయిరితే ధర్మం చేయొచ్చు, అదే బస్ ఎక్కి కాలిరితే ధర్మం చేయొచ్చు, కానీ ఈవిడ విషయం, ఈవిడ భర్తతో జాలీగా ఉండి కడుపు తెచ్చుకుంది, అందుకని మనం ధర్మం చేయాలా? చూడమా, బ్రెజిల్ లో కాఫీ తోటలు పెంచుతున్నారు, దుబాయ్ లో పెట్రోల్ బావులు తవ్వుతున్నారు, కానీ ఇండియాలో బిడ్డలు కానీ వాళ్ళని అడ్డం పెట్టుకుని ముష్టెత్తుకుంటారు. ఇలాంటి వాటికి ఫైనాన్స్ చేయడం మా వల్ల కాదు. అనాదిగా మీరు ఇదే చెబుతున్నారు, మాకు మాత్రం బరువు లేవనుకుంటున్నావా? మేం మోసే బరువులు ఏమిటో నీకు ఇప్పుడే చూపిస్తాను. అక్కడ చూడు, అంగే పార్, అల్లి నోడ్. ఒరే బక్కడా, అర్జెంటుగా వెళ్ళి వాళ్ళని ఇక్కడికి తీసుకురారా. తీసుకురారా? తీసుకొచ్చారా? ఓపెన్ చేసి చూపించమన్నారా? కూడా వస్తుంది, ఓపెన్ చేయరా? చూసావా, ఇవి బరువులా లేక ఇది బరువా? ఇలా చూడమ్మా, నీ బరువైనా 10 నెలల్లో దించేసుకుంటావు, కానీ వీళ్ల బరువులు 25 ఏళ్ల నుంచి డెవలప్ చేసుకుంటూ వస్తున్న బరువులమ్మా, చచ్చేంత వరకు వస్తూనే ఉండాలి తెలుసా? వీళ్లలో కనీసం ఒకరైనా నిటారుగా నుంచుని ముందుకు వంగి వాళ్ళ కాళ్ళ పొట్టన వీళ్ళు చూసుకోగలరేమో చెప్పమ్మా. వీళ్ళు కనుక వెళ్ళగల పడుకుంటే చిన్నపిల్లల పొట్ట మీద ఎక్కి ఆటో ఇటో జారుతూ జారుడు బల్లాట. ఇప్పుడు చెప్పు, వీళ్ళు పడి కష్టాన్ని చూసి చెప్పు, వీళ్ళ బరువులు పెద్దవా నీ బరువు పెద్దదా? ఓసి పాతకి ఇది కూడా ఫ్రాడేనా? సారీ సార్, మేము డిస్టర్బ్ చేశాను, మీరు గొడవలు మూసేసుకుని వెళ్ళి పనులు చూసుకోండి. పట్ట పగలు, అందరి ముందు మా పొట్టలు చూపించి పరువు తీస్తావట్రా? నేను మగాలను సపోర్ట్ చేస్తున్నా కదా మాట్లాడాను, ఎందుకలా టెన్షన్ అవుతున్నారు? నేను ఎవరినో తెలుసా? ఎవరు? అసిస్టెంట్ కమిషనర్. వీళ్ళిద్దరూ ఎస్ఐలు. ఏరా, మేము మఫ్టీలో సీరియస్ గా డ్యూటీ చేస్తూ ఉంటే మా పొట్టల మీద సెటర్లు వేస్తావట్రా? సారీ సార్, మీ పొట్టలు చూసినప్పుడే మీరు పోలీసులై ఉంటారని నాకు డౌట్ వచ్చింది. ఆవేశంలో తప్పు చేశారు. తప్పు చేస్తే అసలు ఏ పోలీస్ డబ్బులు ఎలాగుంటాయో వీడికోసం రుచి చూపించండి. నేనికి ఎంత కుట్టి కావాలి? అమ్ము కుట్టి, అది మన ఫస్ట్ నైట్ రోజు డిసైడ్ చేద్దాం. నేను చెప్తాను, మా వదినకి అమ్మాయే పుడుతుంది. కాదు, అబ్బాయే పుడతాడు. అమ్మాయి అయితేనే చెప్పిన మాట వింటుంది. ఎవరి మాట? అన్నయ్య చెప్పిన మాట. అదిరింద్ర, ఎవరు చెప్తే ఏమిటి, మంచి చెప్తే వినాల్సిందిగా. అబ్బాబా, మళ్ళీ మొదలు పెట్టారా మీ గొడవ? అబ్బాయో అమ్మాయో, నా కూతురుకు పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడితే అంతే చాలు కదమ్మా. ఒరే విక్రమ్, ఈ అట్టపెట్టలోని గాజులు కనపడటం లేదు. పోలీస్ వాళ్ళ ఇంట్లోనే దొంగ. దొంగ కాదురా, దొంగది. ఎవరు? ఎవరు దొంగతి? సేఫ్గా ఉంటాయని నా చేతులకి తొడుక్కున్నాను. మావా, మార్చి చెప్తుందిరా, గాజులకి చేతులు తొడుగునట్టుంది. అత్తయ్య, ఇదిగోండి అత్తయ్య, తీసుకోండి అత్తయ్య. ఎంత చక్క అత్తయ్యని కాకపడుతుందిరా. నువ్వెందుకురా నన్ను కాకపడుతున్నావు?
గాజులంటే నీకు ఇంత టైట్ గా ఉన్నాయి. జాగ్రత్త అత్తయ్య, విరిగిపోతాయి. వీళ్ళ మగాళ్ళ మనసులనే విరిచేస్తారు కానీ గాజులకేం కాకూడదట. విరిగిపోకుండా మీరు తీయండి చూద్దాం. నేనే తీయలేకపోయా నీకు వాడి వల్ల ఏమవుతుందమ్మా? అవుతుంది అమ్మా, ఇది క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిది. ఆవిడ గారు తొడగొట్టం, అయ్య గారు తీ. విక్రమ్, నువ్వు వచ్చి గాజులు తీ బాబు, టైం అవుతుంది కదా. తెలివైన పిల్లరా, ఏదో ఒకటి చేసి చక్కగా వీడితో టచ్కి పెట్టుకుంటోంది. వన్న రింగు, ఇప్పుడు గాజులు. గుడ్ షాట్. ఆది కొట్టాడంటే తిరుగుండదు. ఏంటి మధ్య ఇటువైపు రావడం మానేశావు? ఇప్పుడే దారి తెలిసిందా? మొహం మీద ఘాటేంటి? మందు కొట్టేవాడితో గొడవ పడ్డావా? నేనెవరో తెలియకుండా నా మీద ఒకటి చేయి వేశాడు. వాడు ఇంకా నా ప్రాణాలతో ఉన్నాడు, ఇకపై ఉండకూడదు. అందుకే నీ దగ్గరకు వచ్చాను. అమ్మా, అదేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం అలా తుడుస్తున్నావు? నోరు మొయ్యరా. చూసారా, భూతం తలుపు తడుతోంది. జాగ్రత్త, భూతాన్ని చూసి భయపడావు. ఆకలిస్తుందా? మావయ్య తాతయ్య వచ్చినట్టున్నారు, అందరం కలిసి ఫోన్ చేద్దాం, సరేనా? ఏమైంది 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 సరే ఏమైంది? ఎవరు రే, ఎవరు అది? సిటీలో ఎముడికి ఏజెంట్ను నేను. ఆ కుటుంబాన్ని కాపాడడం కోసం అన్యాయంగా నువ్వెందుకు అలా చేస్తావు? వాడి ఆచూకీ చెప్పి నువ్వు తప్పించుకోవచ్చుగా. కిరాయి కోసం హత్యలు చేస్తే నీకేం తెలుసురా స్నేహం విలువ? డబ్బులిస్తే రాదురా ఫ్రెండ్షిప్, మనసు గుండెల్లోంచి రావాలి. 15 సంవత్సరాలుగా నా మిత్రుడురా, వాడి కుటుంబం కోసం ఆనందం ఉందిరా. ఏం చేస్తావు ఏం చేస్తావు?
నీ ఫ్రెండ్ వచ్చే వరకు నువ్వు ప్రాణాలతో ఉంటే ఈ ఆది వచ్చి వెళ్ళాడని చెప్పు. ఏం జరిగింది? నీకేం కాదు విక్రమ్, మీరంతా ఉండి కూడా వీళ్ళకేం కాలేదురా, కాలి అశోక్ నే కత్తితో పొడిచేశారు. అశోక్, అశోక్ రే బావా, అశోక్ విక్రమ్ నాకేం కాలేదురా. ఎవర్రా? ఏంటి చెల్లికి కూడా ఏం కాలేదురా? తెలుసు ఎవరు నిన్ను పొడిచింది? ఆది. ఆది? నన్ను వెళ్ళి తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. నీ పట్టుదల చూసారా, నేను పోలీస్ అవ్వాలని ఆశపడ్డాను. విక్రమ్ నువ్వు పోలీస్ అవ్వాలిరా, నువ్వు పోలీస్ అవ్వాలి, నువ్వు పోలీస్ అవ్వాలి విక్రమ్, నువ్వు పోలీస్ అవ్వాలి. ఇండియాలో పాపులేషన్ ఎక్కువైంది, అందుకే ఒకటిని తగ్గించాను. సంతోషంగా నువ్వు చేసిన హై వోల్టేజ్ వైర్ మీద షాక్ కొట్టేలా మాడిపోతాం చూడు. ఇడియట్, బయటికి ఆడుకోరా. ఎందుకంటే పండగ రోజు వాళ్ళు అలా తిడుతున్నారు. నువ్వు బయటికి వెళ్ళి ఆడుకున్నానా? నువ్వు బయటికి వెళ్ళి ఆడుకున్నానా?
ఇన్స్పెక్టర్ శంకర్ ని మాట్లాడుతున్నాను. ఎవరు ఆదియా? నానా. ఎవర్రా? ఇన్స్పెక్టర్ శంకర్. ఓరా నీ అబ్బా. ఏంటి మంచి మూడ్ లో ఉంటే డిస్టర్బ్ చేస్తున్నావు? సారీ ఆది. ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు వెంటనే బయలుదేరా. అర్జెంట్. కావాలంటే నువ్వే ఇక్కడికి రా. మనిద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం. సూపర్. అందరూ ఉండగా మాట్లాడలేదు. నీ ప్రాణాలకి సంబంధించిన విషయం. ఎక్కడికి రావాలి? నువ్వు వెంటనే మన క్వారీ దగ్గరికి రా. అంతా నేను చూసుకుంటాను. ఓకే. విక్రమ్ వస్తున్నాడు. జాగ్రత్త. రారా. ఏంట్రా రమ్మని అడ్రస్ లేడు? నువ్వు వచ్చాడు, నువ్వు ఇచ్చాడు. విక్రమ్ ఆది కోసం వెళ్ళి చాలాసేపు అయింది. నాకు ఎందుకో భయంగా ఉంది సార్. Shoot him.
ఎక్కడికి వెళ్తున్నారు? నైట్ డ్యూటీ సార్. మీ రివాల్వర్ ఏది? షూట్ చేయండి. దీపావళి తుపాకీ చూపించి మాయ చేయాలనుకుంటున్నారా సార్? అది కాదు సార్, ఇది ఎలా? ఇక్కడ ఉంది నీ ఒరిజినల్ రివాల్వర్. నువ్వు ఆది గ్రూప్ ని షూట్ చేయడానికి వెళ్ళావే, అక్కడ దొరికింది ఇది. ఇది నీ రివాల్వరో కాదో కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చాను సార్. అది అది ఏదో కన్ఫ్యూషన్ సార్. మిగిలింది రేపు ఎంక్వైరీలో మాట్లాడుకుందాం. ఎందుకే వాళ్ళని కాల్చావు? నేను కాల్చలేదు సార్. నువ్వు కాల్చలేదంటే నీ రివాల్వర్ అక్కడికి ఎలా వెళ్ళింది? అదే నాకు అర్థం కావడం లేదు. కానీ నిజంగా నేను వాళ్ళని కాల్చలేదు కాల్చలేదు కాల్చలేదు. ఏమిటి సార్ పిలిచారా? నిన్నెవరు పిలిచారయ్యా? రాత్రి నిద్ర పట్టక చిన్న కొనుక్కు తీశాను సార్. కోర్టులో అరిచినట్టుగా 1-3 సార్లు అరిచేసరికి నన్నే పిలిచారు అనుకున్నాను సార్. ఏ నోరు మొయ్యవయ్యా. సరే సార్. హలో, గజ్జికొక్కుందా? ఓ ఉందే సార్, మీకే ఫోన్. ఎవరు? నేను విక్రమణి మాట్లాడుతున్నాను. నేనే నీ రివాల్వర్ తీసుకెళ్లి ఆదిని వాళ్ళ మనుషుల్ని కాల్చి చంపాను. రివాల్వర్ కనపడటం లేదు అని చెప్పలేము, ఎందుకంటే ఎందుకు కంప్లైంట్ చేయలేదు అని అడుగుతారు. సరే నేనే షూట్ చేశానని ఒప్పుకోలేదు. హైయర్ ఆఫీసర్ పర్మిషన్ లేకుండా ఎందుకు షూట్ చేసేవరా అని నిలదీస్తారు. కాకినాడ కాజా గురించి తెలుసు కదా, దాన్ని నోట్లో వేసుకోగానే ఐస్ క్రీమ్లు అలా కరిగిపోతుంది. అదే వేరే ఊరు కాజా అనుకో, తినేటప్పుడు పళ్ళల్లో చిక్కుకుని కాస్త ఇబ్బందిగా ఉంటుంది. నేను చిన్నచుడు ఓ కాజా, దాన్ని నువ్వు మింగను లేక కక్కను లేక. ఏంట్రా పెద్ద కాజా, ఎక్కడున్నావురా నువ్వు? ఫోన్ ఇట్టు ఇబ్బో. హలో, మినిస్టర్ స్పీకింగ్. సార్ నమస్కారం సార్, నేను కాజా కొట్టి నుంచి మాట్లాడుతున్నాను. సార్ కాజాలు ఆర్డర్ ఇచ్చారు, అవి తీసుకొచ్చి ఎక్కడ ఇవ్వాలి? కాజాలు? నీకు అసలు సెన్స్ ఉందా? ఈ టైంలో నీకు కాజాలు కావాల్సి వచ్చాయా? అది కాదు సార్, వాడు గొంతు మార్చుకో. రేపు ఎన్క్వైరీలో ఏం బదులు చెప్తావు? ఇవన్నీ ఆది అనుచరుల బాడీ నుంచి తీసిన బుల్లెట్స్. ఈ బుల్లెట్స్ నీ రివాల్వర్ నుండే ఫైర్ అన్నట్టు కన్ఫర్మ్ అయింది. పై అధికారుల పర్మిషన్ లేకుండా నువ్వు ఆది వాళ్ళ అనుచరుల్ని ఎందుకు షూట్ చేశావు? నేను షూట్ చేసింది మహానుభావులను, దేశోద్ధారకులను కాదు, దేశ ద్రోహుల్ని, కిరాయికి హత్యలు చేసే క్రిమినల్స్ని. ఇది చూడండి సార్, వాళ్ళ మీద ఉన్న కేసెస్. వాళ్ళని షూట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు చేసే ఇల్లీగల్ బిజినెస్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను అరెస్ట్ చేయడానికి వెళ్ళాను, నన్ను షూట్ చేయాలని చూశారు. వేరే దారి లేక సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేను వాళ్ళని షూట్ చేశాను. అందుకని మీరు నా మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నా పర్వాలేదు సార్. సిటీలో రౌడీజం చేస్తున్న ఓ ముఠాని నామరూపం లేకుండా చేశానన్న తృప్తి నాకు చాలు సార్. అయితే వాళ్ళతో పాటు ఉన్న ఆది ఏమైనట్టు? అతని కాల్చాను సార్. అతను బుల్లెట్ దెబ్బతో తప్పించుకోవాలని మురికి కాలువలో దూకాడు సార్. కానీ వాడు బతికే ఛాన్సే లేదు సార్, బాడీ కాలువలోనే ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి మురికి కాలువలో ఉన్న అతని బాడీని బయటకు తీయించి పోస్ట్ మార్టం పంపించండి. నాకు నిజమేంటో తెలిసిపోయింది, మీరు ఆదిని షూట్ చేయలేదు. ఏంటి నువ్వు అనేది? ఆదిని మీరు కరెక్ట్గా షూట్ చేయలేదంటున్నా. ఒకవేళ కరెక్ట్గా షూట్ చేసుంటే వాడు ఎక్కడ ఢమాలు చచ్చిండేవాడు. అవునా కదా? జోక్? మామూలుగా మనం కేడీల కోసం వెతుకుతూ ఉంటాం, ఈరోజు ఏంటంటే బాడీ కోసం వెతుకుతున్నాం. ఇదొకటి. హలో, లూజ్ గార్డ్ ఉన్నాడా? ఉన్నారు సార్, మీకే ఫోన్. ఎవరు? ఏదో నువ్వే స్వయంగా షూట్ చేసినట్టు ఆది బాడీని వెతుకుతున్నావే. డిపార్ట్మెంట్ కోసం బిల్డప్. కరెక్ట్గా అర్థం చేసుకున్నావు, థ్యాంక్స్. ఎందుకు? నేను చేయవలసిన పని నువ్వు చేసినందుకు. ఏమంటున్నావు? ఆదిని వాడి మనుషుల్ని నేనే చంపానని డిపార్ట్మెంట్ నాకు ప్రమోషన్ ఇవ్వాలనుకుంటోంది. నువ్వు వాడిని చంపకుండా ఉండుంటే నేనే వాడిని నడి రోడ్డు మీద కాల్చి చంపేవాడిని. ఎందుకో తెలుసా? ఇకపై ఆది ప్రాణాలతో ఉంటే నాకే ప్రాణం. నీ పోలీస్ బుద్ధి చూపించకరా. ఎవరు? ఆదిన్రా. ఆది నువ్వు ఇంకా బతికే ఉన్నానరా? అది కాదు, ఆది ముఖ్యరా. నా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నీకోసం ఎంతో మంది ప్రాణాలను తీసానురా నేను. కానీ నువ్వు, నీకు ప్రమోషన్ రావడం కోసం నన్నే చంపాలని చూసావు కదరా. లేదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటా. ఈ ఆదిని ఒకవైపే చూసావురా,
ఇకపైనే పూర్తిగా చూడబోతున్నావు. ఆది, నేను చెప్పేది విను. పోరా, పోరం బోకు. నేను నువ్వు మినిస్టర్ కలిసి చేసిన అక్రమాలు అన్నిటినీ ఆధారాలతో సహా కోర్టులో చెప్తాను రా. విక్రమ్ లేదమ్మా. ఇదేనండి. విక్రమ్ ఎక్కడున్నాడురా? తెలియదురా. మర్యాదగా చెప్తావా లేదా? తెలియదు సార్. చెప్పు ఎక్కడున్నా విక్రమ్. తెలియదు. చెప్పరా. నువ్వు ప్రాణాలతో ఉండాలనుకుంటే నిజం చెప్పు. చెప్తాను సార్, చెప్తాను సార్. అమీర్పేట నుంచి తిన్నగా వెళ్ళి రైట్ లో తిరిగితే బంజారా హిల్స్ వస్తుంది సార్. అక్కడ సీఎం గారి ఇల్లు ఉంది సార్. అవునుంది. అక్కడి నుంచి తిన్నగా వెళ్తే పక్కనే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంది సార్. అవును. అక్కడి నుంచి లెఫ్ట్ లో వెళ్ళి రైట్ లో తిరిగితే చెక్ పోస్ట్ సార్. అక్కడే మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు సార్. అక్కడి నుంచి తిన్నగా కొంచెం ముందుకెళ్లి రైట్ సైడ్ లో తిరిగితే ఫిల్మ్ నగర్ సార్. సినిమా వాళ్ళందరూ అక్కడే ఉంటారు సార్. అలా వెళ్లకుండా రైట్ లో ఉన్న సందులో తిరిగామనుకోండి. సందు అంటే పెద్దమ్మ గుడి. పెద్దమ్మ గుడి ఉంటుంది. ఆ పెద్దమ్మ గుడిలో ఉన్న పెద్దమ్మ సాక్షిగా చెప్తున్నాను. నాకు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు సార్. చూడు శంకర్, ఆది రేపు కోర్టు నోరు తెరిచాడంటే నా పదవిని ఉద్యోగం రెండు పోతాయి. ఇప్పుడు ఏం చేద్దాం సార్? విక్రమ్ వాడిని ఎక్కడ దాచాడో తెలీదు. అందుకని ఆది విక్రమ్ కి చాలా రోజులుగా సంబంధం ఉంది. ఆర్డిఎక్స్ ఉంది, జెలటిన్ ఉన్నాయి, కడప బాంబులున్నాయని చెప్పి విక్రమ్ ని తీవ్రవాదిగా ముద్ర వెయ్యాలి. ఆది బాడీ దొరకలేదు అంటే వాడు విక్రమ్ తోనే ఉన్నాడు. దీన్ని ఆధారం చేసుకుని ఆదికి విక్రమ్ కి కనెక్షన్ ఉందని గవర్నమెంట్ ని మనం నమ్మించాలి. దానికి తగ్గ ఏర్పాటు మనం చేస్తే ఆంధ్ర పోలీసే వాళ్ళని ఎక్కడ చూస్తే అక్కడ కాల్ చేస్తారు. కొద్ది కాలంగా సిటీలో ఇన్ని బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతున్నాయి కదా, వీటికి కారణం ఎవరై ఉంటారు? చెప్తాను. రీసెంట్ గా సిటీలో ఉన్న ఒక రౌడీ గ్యాంగ్ ని సర్కిల్ ఇన్స్పెక్టర్ మిస్టర్ శంకర్ ఎన్కౌంటర్ చేసి ప్రభుత్వ రివార్డ్ తో పాటు ప్రమోషన్ కూడా పొందిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ కాల్పుల్లో ఆది అయిన రౌడీ షీటర్ తప్పించుకున్నాడు. ఆ గ్యాంగ్ లో కొత్తగా ఒక వ్యక్తి చేరాడు, అతని పేరు విక్రమ్. వాళ్ళిద్దరే ఈ అరాజకానికి కారణం. దానికి తగిన ఆధారాలు ఈ ఫైల్లో ఉన్నాయి. అధునాతనమైన ఆయుధాలు ఎలా వచ్చాయో అని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. విక్రమ్ అనే ఒక నిరుద్యోగి జాబ్ త్వరగా విరక్తి చెంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక గ్యాంగ్ తయారు చేశాడు. ఎంతో ప్రశాంతంగా ఉన్న మన రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చెయ్యాలనుకున్న దుష్ట శక్తులని తరువి తరువి కొట్టాలి. అందువల్ల విక్రమ్ అనబడే తీవ్రవాది, ఆది అనబడే రౌడీ షీటర్ వీళ్ళిద్దరినీ కనిపిస్తే కాల్చివెయ్యమని ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది. ఏంటి మామా, మనల్ని ప్రభుత్వం దృష్టిలో తీవ్రవాదం చేశాడు. ఈ ఆపరేషన్ విజయవంతం చేయడానికి శంకర్ ని స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేశాం. వాళ్ళు ఇద్దరినే కాదు, రగులుతున్న తీవ్రవాదాన్ని సైతం రూపుమాపగలడని నేను నమ్ముతున్నాను. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా ఉంటే ప్రజలు చూసారా సార్, నేను అప్రూవర్ గా మారనని ఎలా ప్లేట్ ఫిరాయించారు? వాడు వేసిన ప్లాన్ ఎదిరించి మనం ఏమీ చేయలేం సార్. కాల్చి చంపుతా ఉంటున్నారు. ఆవేశపడకండి, మనం ఆదిని కోర్టుకు తీసుకెళ్తున్నాం. దట్స్ ఇట్. నా ప్రాణం పోయినా పర్వాలేదు, రేపు ఆది వాంగ్మూలాన్ని ప్రజలు ఇదే టీవీలో చూడాలి. హలో, హలో. అన్ని రూట్స్ లోనూ పోలీస్ నిఘా ఎక్కువగా ఉంది. యుద్ధం అంతే. ఆదిని తీసుకుని ఎలాగైనా కోర్టుకు వచ్చి నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే సార్.
కమిన్. మీరు సరిగ్గా చెక్ చేయండి. ఎస్ ఇన్స్పెక్టర్ శంకర్. ఎక్కడికి వెళ్తున్నారు? టీవీ న్యూస్ కవరేజ్ కోసం వెళ్తున్నాను సార్. అన్ని బళ్ళు చెక్ చేయండి, అన్ని చెక్ పోస్టులను అలర్ట్ గా ఉండండి. ఏ దారిలోనైనా రావచ్చు, ఎక్కడ కనిపించినా సరే కాల్చి పారేయండి. వాళ్ళని ఎవరు కాల్చినా ఇమీడియట్ ప్రమోషన్. హలో ఆశా, సీఎం గారి ఇంట్లో ఫంక్షన్ ఉంది, కవరేజ్ కోసం వెళ్తున్నానని చెప్పు. హలో, సీఎం సెక్రటరీ గారు మాట్లాడుతున్నారా? సీఎం ఫంక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిందా? వెరీ గుడ్. ఇక్కడ రోడ్లో చెక్ చేస్తున్నారు సార్. అది ఇన్స్పెక్టర్ పేరు జగన్. ఆ విషయం ముందే చెప్పచ్చు కదా మేడం, మీరు వెళ్ళండి. పోలీసులకి ముఖంలోనే కాదు వెనక కూడా కళ్ళు ఉండాలి, అప్పుడే వాళ్ళని పట్టుకోగలం. కేర్ఫుల్ గా వినండి, ఎలాగైనా సరే వాళ్ళని పట్టుకుని తినాలి. కాపాడుకోవడానికి కాదు, ఓ నిరపరాధిని కాపాడడం కోసం. ఒకే కారణంతో విక్రమ్ని తీవ్రవాదిని ముద్ర వేసి చంపాలని చూస్తున్నారు. నాకు దేవుడి మీద నమ్మకం లేదు, కానీ నేను తినే అన్నం మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. విక్రమ్ నిరపరాధి సార్, అతన్ని కాపాడండి సార్. వాళ్ళని మాత్రం వదిలిపెట్టకండి సార్, వాళ్ళని. Thank you.
నువ్వు అయిపోయావరా? ఆది అనబడే ఆది కేశవులు ఇచ్చిన మరణ వాంగ్మూలం ప్రకారం ఆది ఇన్స్పెక్టర్ శంకర్ మినిస్టర్ వీరారెడ్డులను దోషులుగా పరిగణించడమేనిది. అందువల్ల విక్రమ్ నిరపరాధి అని తీర్పు ఇవ్వడమే కాకుండా అతను ఎంతో ఇష్టపడే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇవ్వవలసిందిగా ఈ కోర్టు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నది. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అధికారం హోదా ఉన్న వారితో పోరాడి మీరు ఎలా గెలవగలిగారు సార్? ధైర్యం ఉంటే ఎవరైనా దేనైనా సాధించవచ్చు. విక్రమ్ విక్రమ్ విక్రమ్.